మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ముఖ్యంగా యారిజన గిరిజన యువజన అభ్యుదయ సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సర్వీస్ ఎంత దూరం తీసుకుని వచ్చిందంటే నన్ను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా తన మనసును అద్దుకొని పోయే వ్యక్తిగా నన్ను ఆ సంఘం తీసుకుని రావటం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నాకు మీకు చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఎప్పుడు పరిచయం అయింది? చంద్రబాబు నాయుడు నేను ఒకే కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను. ఆయన ఆర్ట్స్ గ్రూప్, నేను సైన్స్ గ్రూప్లో ఉన్నాను. పరిచయం బాగుండింది. అంటే ఈ పరిస్థితుల్లో మీకు చంద్రబాబు నాయుడు గారే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని ఎలా ఆఫర్ ఇవ్వగలిగారు? నేను నిజం చెప్పాలంటే, నా మనస్ఫూర్తిగా నా ఆత్మసాక్షిగా చెప్పాలంటే, ఆ ద్వేషం దేశం ఇప్పటివరకు అవుతుంది. సార్, మీరు గతంలో వేపంజీర్ నియోజకవర్గం, ఇప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. ఫస్ట్లో మీరు సత్యవేట్ టికెట్ ఎట్లొచ్చింది మీకు? నిజంగా అది కానీ తెలుసుకుంటే నాకు ఇప్పుడు కూడా బరువైన బాధ ఒకటి ఉండదు. రాజశేఖర రెడ్డి గారు దేవుడిని ఏ విధంగా పూజ చేస్తారో దానికన్నా ఎక్కువ ప్రేమ అభిమానం మా వాళ్ళకి అందరికీ రాజశేఖర రెడ్డి పైన పూర్తిగా పడిపోయింది. 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని మీరు కొనసాగారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద అంత నమ్మకమే? నమ్మకం అంటే నేను కొంత 2014 ఎన్నికల్లో ఆల్రెడీ అప్పటికి మీరు జీడీ నెల్లూరు చూజ్ చేసుకున్నారు. సత్యవేడి నుంచి వచ్చి జీడీ నెల్లూరు టికెట్ మీకే అనేది ఒక అప్పటికే డిసైడెడ్. ఈ పరిస్థితుల్లో కుతూహలమ్మ గారు కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తా, నాకు జీడీ నెల్లూరు టికెట్ ఇవ్వండి అని అడిగినట్టు ఒక ప్రచారం జరిగింది. నిజమే, అడిగింది కాదు, చాలామంది ఆమె సపోర్ట్ చేశారు. ఆమె ఒక మాట అనింది, నేను ఆ మాట చెప్పాను, సార్ రెండు వేల 2019 జరిగిన ఎన్నికల్లో మీ మీద ఒక దుష్ప్రచారం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం అంతా మీకు వ్యతిరేకంగా ఉంది జీడీ నెల్లూరులో. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేప్పటికీ 2014 కంటే కూడా భారీ మెజార్టీ వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది? తెలుగుదేశంలో కొంతమంది రెడ్డి కమ్యూనిటీ ఉండదు. ఈ చంద్రబాబు ఏ విధంగా చేస్తారంటే, రకరకాలైన కుట్రలు పన్నారు, బట్ దాన్ని తిప్పికొట్టినారు. జిల్లాల మంత్రి పదవికి చాలా పోటీ జరిగింది, మీకు మంత్రి పదవి వస్తుందని అసలు ఊహించారా? నిజంగా నా హృదయపూర్వకంగా చెప్పాలంటే, నా పైన అన్ని రకాలుగా ఆలోచించుకొని నాకు ఇది ఈ పదవి ఇచ్చినాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అసలు ఎవరు ఊహించిన విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీకు ఇచ్చారు. అంటే అసలు ఇది అసలు ఊహకందని విషయం ఎవరికి కూడా, ఈ విషయం తెలుసా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు? ఈవెన్ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి సార్ కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఈ 2 డిపార్ట్మెంట్లు మీకు కేటాయించారు, మీరు డీల్ చేస్తున్నారు. ఇంత పెద్ద బాధ్యత ఎట్లా డీల్ చేయబోతున్నారు మీరు? ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాము, ఆయన ఆశయాలకు అనుకూలంగా నడుచుకుంటాము. ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దశల వారీగా అసలు మద్య నిషేధం పెట్టేస్తాము అంటే ఈ విధంగా చేస్తే ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది కదా, దాన్ని ఎట్లా మీరు సరి చేయబోతున్నారు? ఈ ప్రపంచంలో ఎవరికి లేని శక్తి, ఎవరికి లేని నాలెడ్జి, ఎవరికి లేని అనుభవం, ఆయన చిన్న వయసు అయినా కానీ విపరీతమైన అనుభవం ఉంది. వెల్కమ్ టు ఫేస్ విత్ iDream నగేష్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తితో ముఖాముఖి నిర్వహించబోతున్నాం. రాష్ట్ర ప్రజలు ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో
ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రధాన కళ్ళైన ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు మంత్రిగా సారథ్యం వహిస్తున్న కలత్తూరు నారాయణ స్వామి గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ఈ రెండు శాఖలను ఆయన ఏ విధంగా నిర్వహించబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా మద్య నిషేధం అనే ఒక నినాదంతో తొలి అడుగు ప్రారంభించింది, ఈ దశల వారి మద్య నిషేధాన్ని అమలు చేయడానికి తొలి అడుగు ఏ రకంగా వేయబోతున్నారు, ఈ అంశాలన్నింటినీ డిస్కస్ చేయడానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి, మీరు అసలు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, మీ స్వగ్రామం ఏది? మా స్వగ్రామం పాదిరిగుప్పని పుట్టిన ఊరు. నేను మా మేనమామ అయినటువంటి వెంకటేష్ ద్వారా ఆయన దత్తపుత్రుడిగా నన్ను తీసుకుని వచ్చి పెంచాడు ఆయన. మా నాయనమ్మ ఆయనది చంద్రగిరి, చంద్రగిరి నుంచి వాళ్ళు డిఎంపూర్ వచ్చారు. నేను మా అయ్యగారి ఇంట్లో పుట్టినాను, పెరిగినాను, అక్కడ నుంచి చదువుకుంటూ వచ్చినాను. కాలేజీ చదువులు అయిపోయినాక వెంటనే ఈ పేదరిక నిర్మూలనకి ముఖ్యంగా హరిజన గిరిజన యువజన అభ్యుదయ సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ రోజు ఇందిరాగాంధీ గారు 72లో రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది. పెద్దలు గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది. అప్పట్లో చెంగారెడ్డి గారు ఎమ్మెల్యే, 78లో ఎంఏ అయినాడు. నాకు 72 నుంచి రాజకీయంగా పెద్ద మన రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఇవ్వడం జరిగింది. ఆ పరిచయం ఆయన పైన బాగా పూర్తి విశ్వాసంతో ఒక నమ్మకస్తుడిగా ఆయనతో ఉండిపోయినాను. మళ్ళీ 78లో చెంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నిలబడినప్పుడు మేమందరూ మా యువకుల తరఫున, హరిజన గిరిజన యువజన అభ్యుదయ సంఘం తరఫున వారికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ పీరియడ్లో భూ పంపిణీ కార్యక్రమాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాలు పూర్తిగా స్టార్ట్ అయింది. అప్పుడు మేము ప్రతి గ్రామంలో తిరిగి పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి తీవ్రంగా ఎక్కడ ఎలాంటి లోపభూయిష్టం లేకుండా, అంటే మాకు ఎలాంటి సంపద తీసుకోకుండా వాళ్ళ కోసం నిరంతరం పోరాడినాము. మా సంఘానికి నేను, ఆదిమోను, మన జడ్జిగా రిటైర్డ్ అయినటువంటి దుర్స్వామి, మేమంతా కూడా సంఘ సభ్యులుగా ఉండి మేము సర్వీస్ చేసినాము. ఆ సర్వీస్ ఎంత దూరం తీసుకుని వచ్చిందంటే, నన్ను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరగా తన మనసును అద్దుకొని పోయే వ్యక్తిగా నన్ను ఆ సంఘం తీసుకుని రావటం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నాకు ముందుకు పనిచేసే కార్యక్రమాలంతా కూడా మనం ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాలు చేశాము. 1981లో మాది అన్నూరు పంచాయతీలో నన్ను యునానిమస్గా మన సర్పంచ్గా ఎన్నికైనాను. అది ఎన్నికైన వెంటనే మాకు ఈ పంచాయతీ ఎలక్షన్లు, అంటే సమితి ఎలక్షన్లు జరగడం జరిగింది. సమితి ఎలక్షన్లు అంజయ్ పీరియడ్ ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు సమితి ఎలక్షన్ జరగడం, మాకందరికి కూడా డైరెక్ట్ ఎలక్షన్ రావడం జరిగింది. డైరెక్ట్ ఎలక్షన్లో నేను, నాకు 4 మండలాలు, ఎదురుగుప్పం, ఎస్ఆర్పురం, పాలసముద్రం, కార్వేట నగరం, ఈ 4 సముద్రాలు కలిసి ఒక బ్లాక్. అది ఆ బ్లాక్ సమితి అధ్యక్షుడిగా నేను డైరెక్ట్ ఎలక్షన్లో నేను 16,000 గెలిచాను. నేను నిలబెట్టినటువంటి సర్పంచ్లు మొత్తం యునానిమస్ సర్పంచ్ అయినాను. వెంటనే ఇది డైరెక్ట్ ఎలక్షన్ రావటం, నేను సమితి అధ్యక్షుడిగా గెలవటం, ఈ డైరెక్ట్ ఎలక్షన్లోనే నేను సర్పంచ్లందరినీ కూడా 67 మందిని నేను గెలిపించుకోగలిగినాను. అది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గెలిపించుకోగలిగినాము. దాదాపు మా అసోసియేషన్ తరఫున ఒక 30-40,000 ఎకరాలు మా అన్ని 6 మండలాల్లో మేము పంపిణీ కార్యక్రమాలు, అప్పుడు నగిరి నియోజకవర్గం, పుత్తూరు నియోజకవర్గం ఎక్కువగా మేము ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకంతా ఇళ్ల స్థలాలు ఇప్పించేది కానీ, మన అసైన్మెంట్ తీసుకుని అంటే భూ పంపిణీ కార్యక్రమాలు చేయటం కానీ తీవ్రంగా చేసాము. దానివల్ల మాకు పబ్లిక్లో ఒక మంచి పేరు కూడా రావడం జరిగింది. నేను ఎక్కువగా, నేను దళితుడు కాబట్టి దళితులందరూ కూడా నన్ను చాలా బాగా లైక్ చేశారు. ఎస్సీ ఎస్టీలు నా పైన మంచి ప్రేమ ఉన్నారు. అప్పుడు ఒక ముద్ర కూడా వేశారు నన్ను దళిత పక్షపాతన్న. అయినా నేను భయపడలా, పేదవాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాము, ఎవరి భూములు మనం తీసుకోలేదు, పేదవాళ్ళ కోసం ఉన్న భూముల్ని పంచుతున్నాము, అది గవర్నమెంట్ లైన్ తీసుకుంటున్నామని ఒక దృక్పథంతో పనిచేశాను.
నా పైన ఏలాంటి అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏలాంటి వ్యతిరేక భావాలు లేకుండా అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఆ విధంగా నేను సమితి అధ్యక్షుడు ఉండి 5 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా పనిచేశాను. మీ ఫ్యామిలీ అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు? రాజీ అప్పటికి మీ నాన్నగారు ఏమైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళ లేదు మామూలు వ్యవసాయమా? నిజంగా చెప్పాలంటే మా నాయన కూలి, మా అమ్మ కూలి. మా అమ్మకు మా నాయనకు 7 మంది సంతానం. మా మేనమామ ఆయనకి ఏదో కొంత భూమి ఉంటే ఆ భూమిలో పైరు చేసి మమ్మల్ని అంతా కూడా తీసుకుని వచ్చాడు. ఆయన ద్వారా 10 ఎకరాలు పొలాలు కూడా ఆయన తీసుకున్నాడు. అంటే నేను సమితి ప్రెసిడెంట్ కాకముందు జరిగిన సంఘటనలు అవి. ఆయన పూర్తిగా ఆయన యొక్క పెంపకమే మమ్మల్ని అంతా పైకి తీసుకుని వచ్చింది. మేమేమి పెద్ద కోటి పెద్ద ఉన్న వాళ్ళు కాదు, రాజకీయంగా అనుభవం వచ్చిన వాళ్ళు కూడా కాదు. మేము కూలి చేసుకునే ఇంటి నుంచి వచ్చినవాడిని నేను. కేవలం మా తండ్రి మామూలుగా కూలి చేసేవాడు, మా అమ్మ కూలి చేసుకునేవాళ్ళు. సో మీకు చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఎప్పుడు పరిచయం అయింది అంటే ఇంత గతం చెప్తూ వచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకేసారి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చామని. అంటే ఎట్లా పరిచయం అయింది మీకు? చంద్రబాబు నాయుడు నేను ఒకే కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాము. ఆయన ఆర్ట్స్ గ్రూప్, నేను సైన్స్ గ్రూప్లో ఉన్నాము. పరిచయం బాగుండింది. కానీ అప్పటి నుంచి నా పైన ఆయనకి ఎందుకు ఒక రకమైన తీవ్రమైన, నేను ఎప్పుడు కూడా ఫైటర్ అనేసి ఒక రకమైన నా పైన వ్యతిరేక మంచి భావం లేకుండా వ్యతిరేక భావాలు ఉండేది. ఆయన ఏ రోజైతే అడుగు పెట్టినాడో ఆ రోజే నేను కూడా రాజకీయం పెట్టినా. ఆయన కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నాడు, నేను పెద్ద పొజిషన్లో లేదు. జనరల్గా డిస్ట్రిక్ట్ సెక్రటరీగా పనిచేసుకుంటూ వచ్చినాము. మాది ఒక 2 గ్రూపులు తయారైపోయింది సమితి ఎలక్షన్ వచ్చే లోపల. అమర్నాథ్ రెడ్డి చెంగారెడ్డి గ్రూప్ అనేది ఒకటి వచ్చేసింది, దాసు చంద్రబాబు గ్రూప్ అని వచ్చింది. నేను అమర్నాథ్ రెడ్డి గ్రూప్ అంటే చెంగారెడ్డి గ్రూప్లో మేము పనిచేస్తున్నాము. ఆ ముద్ర అట్నే ఏంటంటే దీనికి ఇయర్స్ వచ్చేసింది, నా దగ్గరికి రాలేదే వాళ్ళ దగ్గరికి పోయినాడు. నా పైన వ్యక్తిగతంగా ఆయనకి వేలాంటి చెడ్డ అభిప్రాయాలు అప్పట్లో లేకపోయినా గ్రూప్ రాజకీయాల వల్ల నేను ఆయన దూరం అయినాము. అంటే ఈ పరిస్థితుల్లో మీకు చంద్రబాబు నాయుడు గారే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని ఎలా ఆఫర్ ఇవ్వగలిగారు? మిమ్మల్ని పిలిచారంట కదా జడ్పీ చైర్మన్ చేస్తారమ్మని. నేను నిజం చెప్పాలంటే నా మనస్ఫూర్తిగా నా ఆత్మసాక్షిగా చెప్పాలంటే నా పైన ఎవరు పోటీ చేయలే సమితికి. ఆయన కావాలని మున్సిపాలిటీ తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టాడు. చిత్తూరు నివాసి అయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే మున్సిపాలిటీ తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టాడు. నా పైన ఎవరు కూడా పోటీకి రాలా. నేను యునానిమస్గా అవ్వాల్సిన వాడిని. అప్పుడు పేదవాడు మేము, మాకేమి పెద్ద ఖర్చులు పెట్టే శక్తి కూడా లేదు. ఆ టైంలో నాకు చెంగారెడ్డి గారు నాకు సపోర్ట్ చేశారు, అంటే కాంగ్రెస్ తరఫున. ఎప్పుడైతే నన్ను మున్సామాపన తీసుకుని వచ్చి నా పైన పోటీకి నిలబెట్టాడో అది తీవ్రంగా పోయింది. ఆ పోటీ సరే ఆయనకి డిపాజిట్లు కూడా లేకుండా పోయింది మున్సామాపకి. నేను మంచి మెజార్టీ గెలిచాను. అప్పుడు అది రిజర్వేషన్ అయింది. ఇది మన జడ్పీ జిల్లా పరిషత్ రిజర్వేషన్ అవ్వటం. రిజర్వేషన్ అయిన వెంటనే ఆయనకి చాలా అనుకూలమైనటువంటి వర్ధారెడ్డి, చిద్దయ్య నాయుడు అని వాళ్ళిద్దరూ నాతో బాగున్నారు. కృష్ణనాయుడు వాళ్ళందరూ సపోర్ట్తో నేను గెలిచాను. వాళ్ళని బాగా ఆకర్షించుకున్నాడు. నాకు ఒక మెసేజ్ పంపించాడు, ఏమని నేను జిల్లా పరిషత్తులో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను, నాతో కూడా రమ్మనని పంపించాడు. అది కూడా ఎవరంటే రోషే అని ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పుడు ఆయన సివిల్ సప్లైలో ఉన్నాడు. వెంకటస్వామి అని ఆయన ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలుసుకుని మా ఇంటికి వచ్చారు. మా మిస్సెస్ పైన ఏదో కొంత అమౌంట్ వేస్తామని నన్ను ఖచ్చితంగా జిల్లా పరిషత్తులో నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని ఆఫర్ ఇచ్చారు. నేను ఒకటేనా, నేను ఓడిపోయి ఉంటే చంద్రబాబు నా దగ్గరికి పంపించుంటాడా? నేను ఒక గ్రూప్లో గెలిచాను, ఆయన కాంగ్రెస్ నేను కాంగ్రెస్. నాకు అట్టే ఆశలు పెడితే నేను ఎటువంటి పరిస్థితులు. అందుకే ఆయన క్యారెక్టర్ అంటే నాకు మొదటి నుంచి కూడా ఇష్టం లేదని కానీ చెప్పి పంపించడం జరిగింది. అయినా ఆయన వదల్లా, కనీసం ఒక 2 వారాలు నా కోసం తపన పడ్డాడు. నేను ఆ పవర్కి ఆశపడో మనీకి ఆశపడో నేను పోలా, ఎందుకంటే ఆయనకి నిజాలు తెలుసు కాబట్టి. అందరూ మాదిరిగా నేను వేగ్గా చెప్పాల్సిన అవసరం ఉండలేదు. సరే నన్ను వదిలేశారు. మళ్ళీ ఆమె కుతూలమ్మ గుమ్మడి కుతూలమ్మ గారు కోషన్ మెంబర్గా తీసుకున్నారు. ఆమెని వాళ్ళు బలపరిచారు. మేమంతా కలిసి నేను పోలేదు కాబట్టి. బట్ సమితిలో 3, నేను రాజశేఖర్ దొరసాను 3 సమితి అధ్యక్షులు. 3 మేము చెంగారెడ్డి గ్రూప్ అని లేదా అమర్నాథ్ రెడ్డి గ్రూప్ అని మాకు ముద్రపడింది. అందువల్ల మేము 3 ఎవరు పోలన్నారు. నేను పూర్తిగా పోనని గట్టిగా కూర్చున్న లోపల మళ్ళీ వాళ్ళు వేరే అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు.
అప్పటి నుంచి నాకు అతని పైన ఒక రకమైన వ్యతిరేక భావాలు పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి రాజకీయాల్లో మనం ముందుకు పోవాలని జస్ట్ కలలు కన్నాము. రాజకీయ సమానం చూస్తేనే మనకు అందరూ కూడా మనకు ఏదైనా సర్వీస్ చేయగలుగుతాము. అందులో సమితి అధ్యక్షులు అయితే పేదవాళ్ళకంత మంచి సర్వీస్ చేయొచ్చు అని ఒక ఆశ నాకు ఉండింది. ఆ ఆస్తిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈ విధంగా మన పైన పోటీ పెట్టించినాడు అనేది మాకు ద్వేషం పెరిగింది. ఆ ద్వేషం దేశం ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. సార్, మీరు గతంలో వేపంజర్ నియోజకవర్గం, ఇప్పుడు గంగాధర్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. ఫస్ట్లో మీరు సత్యవేట్ టికెట్ ఎట్లొచ్చింది మీకు? నిజంగా అది కానీ తెలుసుకుంటే నాకు ఇప్పుడు కూడా బరువైన బాధ ఒకటి ఉండదు. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేగా చూడాలని ఒక ఆశపడ్డాడు ఆయన. అది లోకల్ నాన్ లోకల్, అది నాది నాన్ లోకల్. 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఎక్కువ కూడా బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఆల్ కమ్యూనిటీస్ ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నా కానీ మా ఎస్సీలో 2 గ్రూపులు ఉండదు, కొంత తక్కువే. ఆయన ఎంతసేపు అయినా నన్ను ఎమ్మెల్యేగా చూడాలని ఒక ఆశపడ్డాడు. నన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సత్యవేడే అప్పుడు రిజర్వేషన్ అది. ఆ సత్యవేడ రిజర్వేషన్ అయితే అందులో అక్కడ నారాయణ స్వామి అయితే బాగుంటుందని ఒక ఆశతో ఆయన నన్ను అక్కడ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించారు. దానికి ఆ రోజు చెంగారెడ్డి కూడా ఆయన మనస్తత్వం ఎట్టను ఉండి కానీ ఏమి బయటపడలేకుండా ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి మేము 94లో నేను కంటెస్ట్ చేయడం జరిగింది. ఓడిపోయినాను. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఎట్టయినా నారాయణ స్వామి ఎమ్మెల్యేగా చూడాలని ఒకే ఒక ఆలోచనతో, నాకు డబ్బు లేదు, పెద్ద పలుకుబడి లేదు, పెద్ద పెద్ద నాయకులు నన్ను సపోర్ట్ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తే నగిరిలో చెంగారెడ్డికి దెబ్బ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మా నియోజకవర్గంలో మాది పెద్ద పట్టైన మండలాలు ఉండింది. మండలాలు అంటే ఫిర్కాలు, ఇప్పుడు దాన్ని మండలాలుగా తీసుకొచ్చాను. అప్పుడు రెవెన్యూ ఫిర్కాస్ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో నేను వస్తే దెబ్బ అవుతుంది అనేసి పైన ఎంత సంతోషంగా నాతో మాట్లాడినా ఆయనకి నేను లేకపోతే గెలవం అనేది ఒక బాధగా ఉండింది. అయినా ఇంక విధి లేని పరిస్థితిలో నన్ను ఒప్పి ఇక్కడ పెట్టినారు. నేను 94లో ఓడినాను. మళ్ళీ ఆయన 99లో మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఎవరు అప్పుడు 2000తో ఓడినాను, 99లో మళ్ళీ టికెట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అంటే 2000 అప్పుడు ఓడినా. అప్పుడైతే ఇంకా చెప్పాల్సిన అవసరం, 29 ఏళ్ళతో 30 ఏళ్ళతో ఓడిపోయినాను. ఎందుకంటే ఆ వేవ్, ఎన్టీ రామారావు వేవ్లో ఎవడు ఏం చేయలేకపోయినారు. ఆ వేవ్ అంటే మనకు మనిషిని చూసాం, ఇంకొకరికి పాలసీ చూసేయలే. రామారావు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ ఎట్టుందో అదే. ఇప్పుడు జగనన్న వేవ్ ఎట్టున్నదంటే ఇప్పుడు నిలబడిన ఎమ్మెల్యేలు అందరూ జగనన్న ఎమ్మెల్యేగా నిలబడినారనే ఫీలింగ్తోనే ఓటేసారు. ఎవరు ఎన్నాను అనుకోని, నా పైన ఎవరు ఎంత దుష్ప్రచారంగా వేరే భావాలు కూడా కనబడినాయి. ఈ పర్యాయం నిలబడిన వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు, జగనన్న ఓటు, జగన్ ప్రపంచం కాబట్టి అక్కడ ఎమ్మెల్యేల ప్రపంచం లేదు. ఒకవేళ మాకు సొంతంగా 5000 6000 ఓట్లు తెచ్చుకోవాలని శక్తి ఉన్నా అవి కూడా పూర్తిగా జగనన్న కిందకే వెళ్ళిపోయింది. అదేవిధంగా ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వేయటం జరిగింది. ఈ వేవ్ ఆ పొద్దు ఎన్టీ రామారావు పైన 99లో వచ్చింది. ఎక్కడికి పోయినా ఎన్టీఆర్ అని వచ్చింది. ఎన్టీ రామారావు కూడా జగనన్న వేవ్ అనేది ఇది ఒక సునామీ మాదిరిగా వచ్చేసింది. దీంట్లో ఎవరైతే టికెట్లు తెచ్చుకున్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు కూడా అదృష్టవంతులు అని చెప్తాను. కారణం ఏమంటే వాళ్ళు ఓడే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందుల వల్ల, కొంత ఈ సామాజిక వర్గాల వల్ల కొంత దెబ్బతిన్నారు. అక్కడ ఆయన ప్రపంచం వేసలేదా జగనన్న, అక్కడ మాత్రం ఎంత వీళ్ళెంత 20 మంది ఎట్టు ఓడిపోయినారని చాలామంది అడిగినారు. అక్కడ కూడా వాళ్ళు ఏమి డిపాజిట్లు పోగొట్టుకోలే, చాలా తక్కువ. అది కూడా కొంత సొంతంగా కొంతమందికి టికెట్ రాలేదనో ఇంకొక రకంగా కొంచెం చేసినారు కాబట్టి దెబ్బతిన్నారు. నేను మాత్రం రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2004లో కూడా టికెట్ ఇచ్చారు. అంటే 2004లో మీకు 2 సార్లు ఓడిపోయారు, 3వ సారి టికెట్ ఇవ్వరు అన్నప్పుడు చెంగారెడ్డి గారు కొద్దిగా అబ్జెక్షన్ చెప్పడము, ఏఐసిస్లో ఒక నిర్ణయం, పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏఐసిస్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం కంప్లీట్గా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే 2 పర్యాలు కంటిన్యూగా ఓడేవాడికి టికెట్ లేదని చెప్పి ఇవ్వకూడదు నిర్ణయం తీసుకున్నారు. అది కొంచెం ఆయుధంగా దొరికింది ఆయనకి, ఎవరికి, చెంగారెడ్డి గారికి. ఎప్పుడు కూడా 2 పర్యాలు కంటిన్యూగా ఓడితే ఎవరు, అందులో నేను దళితుడిని, ఏ డబ్బు లేనివాడిని, ఏది 2 తూర్లు ఓడితే 3వ తూరు ఎట్టేస్తారనేది భావన వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారు నేను ఉండను నీకెందుకని, నేను
ఎప్పుడు కూడా నా బయోడేటా కూడా ఆయనకి ఇచ్చింది లేదు, నా బయోడేటా అడిగింది లేదు, నేనే ఆయన బయోడేటా, నా ముఖమే ఆయనకి బయోడేటా రాజ్ సెక్రటరీ గారికి. ఎస్, నువ్వు పోయి నామినేషన్ అయ్యన్నారు. మూడో పర్యాయం కూడా నేను మూడో పర్యాయం నామినేషన్ ఇస్తున్నాను. రకరకాలుగా దాంట్లో రకరకాలుగా టెన్షన్ పెట్టారు. అప్పుడు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు డి శ్రీనివాసులు వాళ్ళు కొంత ఇబ్బందికరంగా వాతావరణం అయిపోతే మనం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బయట వెళ్ళిపోయే లోపల నా అడ్రస్ తీసుకుని శ్రీనివాసులతో కూడా మాట్లాడినారు. నాకు వెంటనే టికెట్ కూడా రావటండి. రాజశేఖర రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఒక తపన తప్ప వేరే ఆలోచన కలవా. నాకు డబ్బు లేదు, ఏమి లేదు. నేను ఏ రోజు కూడా ఆయన సార్ నాకు డబ్బు ఇవ్వండి, నా ఎలక్షన్ నిలబడాలని నేను ఎప్పుడు అడిగింది కూడా లేదు. ఆయన స్వయంగా నాకు ఇచ్చినాడు. పెద్ద మెజార్టీతో గెలిచాను, 34-35,000 మెజార్టీతో గెలిచాను. ఇంకా అప్పటి నుంచి నాకు ఈ ఎట్టొచ్చిందంటే ఒక దేవుణ్ణి ఏ విధంగా పూజ చేస్తారో దానికన్నా ఎక్కువ ప్రేమ అభిమానం పోయి మా వాళ్ళకి అందరికీ రాజశేఖర రెడ్డి పైన పూర్తిగా పడిపోయింది. నా నియోజకవర్గాన్ని ఎట్టా అభివృద్ధి చేశారంటే ఆయన, అది కూడా మీకు చెప్తున్నాను. నిజంగా నేను ఏ రోజు కూడా పోయి ఆయన్ని నాకు ఈ ఫలాంటి కావాలని నేను అడగలా. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి సార్, మీరు దత్తుకు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఏం కావాలో స్వామి అని ఉన్నాను. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారితో పిలిచి నారాయణ స్వామికి ఏం కావాలని అది నాకు చెప్పని చెప్పాడు. నేను పబ్లిక్ కోసం పోయినా. ఆ రోజు ఎట్ట జరిగిందంటే 60 సంవత్సరాలు మాకు నియోజక సత్యవాడ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ కానీ, ఒక పాలిటిక్స్ కాలేజ్ కానీ, ఒక హై స్కూల్స్ కానీ ఎక్కువగా లే. ఎక్కడ పోవాలన్నా పుత్తూరుకు పోవాలా, తిరుపతికి పోవాలా, చెన్నైకి పోవాలా, అటువంటి పరిస్థితిలో నన్ను ఎమ్మెల్యే చేసి ఆయన 2 డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు, పాలిటికల్ కాలేజ్ ఇచ్చాడు. వాటి తగిన మౌలిక సదుపాయాలు అంతా కూడా ఏర్పాటు చేశారు. సబ్జెక్టులు కూడా 4 సబ్జెక్టులు ఒకే తూరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మాకు ప్రాజెక్టులు 2 నిలిచిపోయి ఉంటే ఫారెస్ట్కి సంబంధించిన భూపతేశ్వర కొన ఉబ్బలమడుగు ప్రాజెక్టులు, వాటిని ఊరిక ఎప్పుడు చూసినా తెలుగుదేశంలో ఎవరు నిలబడినా బోర్డు వేసుకునేది, దానికి శంకుస్థాపన చేసేది, అది శాంక్షన్ అయ్యేదిలా. దాన్ని నేను ఆయన దృష్టికి తీసుకుని పోతే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని ప్రాజెక్ట్ తీసి దాన్ని పూర్తి కూడా చేశాడు. అదేవిధంగా మన పిచ్చాటూరు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ తెగిపోతే దాన్ని కూడా కొత్త ప్రాజెక్టు మాదిరిగా తయారు చేశారు. దాన్ని రామచంద్రారెడ్డి గారు కాంట్రాక్ట్ ఎత్తుకొని దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భూపతేశ్వర కొన కూడా ఆయనే వర్క్ చేయడం కూడా జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితేనే ఫస్ట్ పల్లెబాట మీ నియోజకవర్గం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఆయన మనసంతా నారాయణ స్వామి. 100,000 మంది కూడా ఉండి నేను కనబడితే స్వామి రా అని పిలిచేవాడు. నా శరీరాన్ని వలిసి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి చెప్పులు అంటే చెప్పులు కుట్టి వేసినా రుణం తీర్చుకున్నాని నేను మొదటి నుంచి కూడా, ఎందుకంటే నేను రుణపడి ఉన్నాను. నేనేదో సంపాదించుకుని నేనేదో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేంత ఆలోచన లేదు నాకు. నా నిజాయితీని చూసి ఆయన నన్ను బాగా దగ్గర చేశారు. నాకు డబ్బు లేకపోయినా ఆయన అన్ని రకాలుగా నాకు తోడ్పడినారు. అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఆయన పార్టీ పెట్టినప్పుడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినప్పుడు ఫస్ట్ నేనే మన స్టేట్లో ఫస్ట్ నేనే ఫస్ట్ ఆయన రిజైన్ చేసిన వెంటనే మీకు కూడా తెలిసినప్పుడు నాతో బాగున్నారు. నేను వెంటనే మయూరాలను చూసి వెంటనే నేను రిజైన్ చేసినాను. నాతో కూడా 55 మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు కూడా రిజైన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన వాళ్ళ తండ్రి కన్నా ముందు 2 అడుగులు ముందు వేసి నన్ను దగ్గర చేర్చుకుని నాకు వెంటనే జిల్లా అధ్యక్షుడు పదవి. అదే ఇప్పుడు ఒక దళితుణ్ణి కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ ఒక దళితుణ్ణి జిల్లా అధ్యక్షుడు చేసి 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా మీరు కొనసాగారు. 3 సార్లు దాదాపు 8 ఏళ్ళు అనుకో, 7 నుంచి 8 సంవత్సరాలు. ఇది ఎలా సాధ్యమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే నేను కొంత అన్ని రకాలుగా నా యొక్క యాక్టివిటీస్ చూశారు. ప్రతి ఎమ్మెల్యేలతో కూడా అక్కడ కష్టపడే వాళ్ళతో కూడా కలుపుకునే స్వభావం చూశారు. నేను ఎవరితో కూడా రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు చేయలేదు. దట్టు ఆయనకి ఇష్టమైన వ్యక్తి నేను. అందువల్ల ఇష్టం నన్ను పూర్తిగా తీసుకుని పోయింది. దానివల్ల రామచంద్రారెడ్డి కూడా పిఎల్ఆర్లో మేము మీటింగ్లు పెట్టినప్పుడంతా కూడా కంప్లీట్గా మేము ముందుకు తీసుకుని పోయి జిల్లా అంతా కూడా పోవడం జరిగింది. నాకు జిల్లాలో మొత్తం మంది పరిచయం అయ్యేదానికి కూడా కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. 2014 ఎన్నికల్లో ఆల్రెడీ అప్పటికి మీరు జీడీ నెల్లూరు చూజ్ చేసుకున్నారు. సత్యవేడి నుంచి వచ్చి జీడీ నెల్లూరు టికెట్ మీకే అనేది ఒక అప్పటికే డిసైడెడ్. ఈ పరిస్థితుల్లో
కుతూహలం గారు కూడా పుట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తా నాకు జీడీ నెల్లూరు టికెట్ ఇవ్వండి అని అడిగినట్టు ఒక ప్రచారం జరిగింది నిజమే అడిగింది కాదు ఆమె చాలామంది ఆమెకు సపోర్ట్ చేశారు ఆమె ఒక మాట అనింది నేను ఆ మాట చెప్పాను సార్తో ఆమెని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదో దెబ్బతీసినట్టు ఆయన చనిపోయిన రోజు సంతోషపడి నా కడుపు పెట్టగాలింది అటు వెళ్ళిపోయినాడు అని ఒక డైలాగ్ వాడింది ఆమె దాన్ని నేను చాలా జీర్ణించుకోలేకపోయినాను ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలిసి ప్రతి ఒక్కటి ఆయన ఎవరినో ఒకరిని ఎన్క్వైర్ చేసి కదా మనుషులపైన ఆయనకు ఒక నమ్మకం ఉండింది ఆ నమ్మకం వల్ల ఎంతమంది ఏమి చెప్పినా నాతో కూడా నారాయణ స్వామి ఉండాలా నాతో కూడా రిజైన్ చేసినాడని ఒక భావన మా ఇంటికి ఒక సైనికుడిగా ఒక సేవకుడిగా ఒక భక్తుడిగా మనతో ఉండ నిలబడినాడని ఒక ప్రేమతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది జీడీ నెల్లూరు నుంచి 2014లో మీరు అసలు ఊహించిన విధంగా భారీ మెజార్టీతో గెలిచారు అయితే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ పీరియడ్లో ఈ 5 ఏళ్ల పీరియడ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గానికి మీరు ఏమని చేశారా అంటే ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన పనులు ఏం చేయగలిగారు ఇది నేను 5 సంవత్సరాలు మాకు పూర్తిగా మా అధికారాలు తీసేశాడు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నాడు మాకు ఎమ్మెల్యే లాడ్స్తుందంటే ఎమ్మెల్యే ఫండ్స్ లేకుండా చేసేసాడు ఇది పబ్లిక్లో ప్రతి ఒక్కరికి బాగా అర్థమైపోయింది బట్ రోడ్ల విషయంలో నేను గట్టిగా ఫైట్ చేశాను ఈ రూరల్ ఏరియా రోడ్స్ అంతా అవి శాంక్షన్ అయినా కానీ తెలుగుదేశం వాళ్ళు చేసినట్టే వచ్చింది ఇంకా ఇండ్ల స్థలాలు ఇప్పించాలన్నా మన వల్ల కాల ఎన్టీఆర్ జలాశయం పైన ఫైట్ చేసినాము అది సక్సెస్గా కాలేకపోయింది నాకు ఒకటే ఒకటి మీ ద్వారా పబ్లిక్ ఎత్తైపోయిందంటే జగనన్న అధికారం లేదు నారాయణ స్వామి కూడా అధికారం లేదు ఏమైనా పోరాడుతున్నాము కష్టపడినాము పోరాడినాము కానీ మేము ఎక్కడ కానీ ఇది చేసినామని చెప్పుకునే పరిస్థితిలో మేము లేకుండా పోయినాం దానికి చాలామంది మీ మాదిరి క్వశ్చన్లు వేశారు నువ్వేం సాధించినావు ఏం సాధించినావని నేను ఏమై వసంలో అడిగినా మాకు ఫలితం లేకుండా పోయింది కలెక్టర్ల దగ్గర రిప్రజెంట్ చేసినా వాళ్ళు అదేవిధంగా చేశారు మంత్రుల దగ్గరికి పోతే మీరు వైఎస్ఆర్ పార్టీ మా టీడీపీ పార్టీ అన్నారు ఈ ఇదిలో నేను ప్రతి గ్రామాన్ని గడప గడప పోగలిగినాను నా నవరత్నాల గురించి చెప్పగలిగాను ఓదార్పేతను గురించి చెప్పగలిగాను ప్రజల్లో దగ్గరికి వెళ్ళిపోగలిగినాను అదే నాకు ప్రజలు ఇచ్చిన భిక్షు అదే వాళ్ళు నేను మీకు కూలివాడిగా పనిచేస్తాను మీకు సేవకుడిగా పనిచేస్తాను నన్ను ఆదరించండి అని చెప్పడం ప్రజలందరూ కూడా నన్ను బాగా ఆదరించినారు నాకు అన్ని రకాలుగా తోడ్పడ్డారు మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అమ్ముడుపోయే నాయకులు ఎవరు లేరు అందులో రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం జగనన్న అంటే కూడా ప్రాణం పెద్ద కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఎక్కువ అఫెక్షన్ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాలితో నేను ఇంత పెద్ద మెజార్టీతో గెలవటం జరిగింది ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడిగా సుమారు 7 ఏళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి స్థాపించక ముందు నుంచి కూడా మీరే జిల్లాలో నాయకుల్ని కోఆర్డినేషన్ చేశారు ఈ 7 ఏళ్ల పీరియడ్లో జిల్లాలో పార్టీని నడపడం లేదని చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయే వాళ్ళ లేదా లోకల్గా ఏదైనా మీరు నిజంగా చెప్పాలంటే నేను ఏ రోజు కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ గ్రూప్ రాజకీయాలు తీసుకుని ఎప్పుడు డిస్కస్ చేసిందా ఒకవేళ ఎవరైనా లోపల ప్రాబ్లం వచ్చిందంటే ఇద్దరిని కలిపేదానికి ప్రయత్నాలు చేసినా ఇద్దరిని తీసుకుని గ్రామాల పైన ఆయా నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళతో పోవటం ఒక మంచిగా కలుపుకోవటం అక్కడ తీసి అక్కడ ఎక్కడనే గ్రూప్ రాజకీయాలు చేయాలి సో కాబట్టే మీరు 7 ఏళ్ళు జిల్లా అధ్యక్షుడిగా ఉండగలిగారు ఎవరు కూడా నా పైన వ్యతిరేక భావాలతో జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి చెప్పలే ఎందుకంటే నా ఆలోచన ఏమంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి అక్కడ గ్రూప్ రాజకీయాల వల్ల మనం దెబ్బతింటాము ఇది కాంగ్రెస్ సంస్కృతి రాకూడదు మన జగనన్న సంస్కృతి రావాలా ఆయన తపన ఏమి పేదవాడందరూ బాగుపడాలా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలా ఈ ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఆయన పైన అన్యాయమైన కేసులు పెట్టినా జైలుకు పంపించిన ఒక సింహం మాదిరిగా జైలుకు పోయి చూసినప్పుడు నేను నిజంగా ఏడ్చాను ఆయన ఎటువంటి కడుపులో పుట్టాడు ఆయనకి ఎలాంటి చిన్న ఇబ్బంది లేనివాడిని అన్యాయంగా తీసుకొని పోయి జైలు వేశారు వీళ్ళు ఎప్పటికైనా సర్వనాశనం అయిపోతారు దేవుడు ఉండాడు చంద్రబాబు సోనియా గాంధీ ఇద్దరు కూడా పతనం అవ్వకుండా పోరని నేను జైల్లోనే ఆయన చూసినప్పుడు అనుకున్నది వాస్తవం ఆయన అక్కడి నుంచి వచ్చి కూడా భయపడలా కేసులు ఉండదని భయపడలా సో వాళ్ళు మాటకి అసెంబ్లీలో నువ్వు శుక్రవారం నువ్వు మా కోర్టుకు వ్యవస్థ అంటే దానికి కూడా బాధపడలా అన్యాయంగా వాళ్ళ ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడినా ఈ సామాజిక వర్గాన్ని పెట్టుకుని ప్రతి ఒక్కరూ అసహ్యంగా మాట్లాడినా ఏ రోజు కూడా బాధపడలా ప్రజలు ఉండరు దేవుడు ఉంటాడని నమ్ముకున్నారు దేవుడి కోసం ప్రజల కోసం ఆయన పూర్తిగా ఆయన నమ్మకంతా భగవంతుడే ప్రజలే అది ఆయన్ని బాగా విశ్వాసం తెచ్చుకున్నది ప్రజలందరూ కూడా ఒకటి ఆయనకి
ఓటేయాలా, ఆయన ముఖ్యమంత్రి చేస్తే మనకు నవరత్నాలని ఒకటి పెట్టాడు. దీనివల్ల ప్రతి కుటుంబం బాగుపడుతుందని ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా మమేకమే ఆయనతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో, అంటే మొన్న ఏదైతే అయిపోయినా 2019లో జరిగిన ఎన్నికల్లో మీ మీద ఒక దుష్ప్రచారం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం అంతా మీకు వ్యతిరేకంగా ఉంది, జీడీ నెల్లూరులో మీకు వ్యతిరేకంగా ఓటు వేయించబోతున్నారని. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేప్పటికీ 2014 కంటే కూడా భారీ మెజార్టీ వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైందండి? అసలు రెడ్డిలు నా పైన వ్యతిరేకం ఉంటే కదా, తెలుగుదేశంలో కొంతమంది రెడ్డి కమ్యూనిటీ ఉండరు. ఈ చంద్రబాబు ఏ విధంగా చేస్తారంటే, వాళ్ళతో కొంతమంది రెడ్డి కమ్యూనిటీ ఉంటుంటే వాళ్ళ దగ్గర దుష్ప్రచారం చేస్తాడు. నాకు రెడ్డి కమ్యూనిటీ వ్యతిరేకం ఉంటే నేను అసలు గెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు జిల్లా పరిస్థితులు అంతా కూడా. ఈరోజు నేను జిల్లాలో ఎంత పెద్ద మెజార్టీ వచ్చినానో తెలుసు, 45,900. రెండోది 5 బూత్లు ఎంచుంటే నేను 50,000 పైన పోయి ఉంటాను. బట్ రెడ్డి కమ్యూనిటీ నా పైన వ్యతిరేకం ఉండేది ఎక్కువ పెద్దగా. రెడ్డి కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, ఇంకా ఎస్సీ కమ్యూనిటీ చెప్పాల్సిన అవసరం లే. నారాయణ స్వామి అంటే అది వాళ్ళకి ఒక ముద్ర కూడా ఉంది. రెడ్డి కమ్యూనిటీతో ప్రేమతో ఉండరు. ఎస్సీల వల్ల నాకు రిజర్వేషన్ ఉంది, వాళ్ళ వల్ల నాకు టికెట్ ఇచ్చారు. రెడ్డి వల్ల నేను గెలుస్తున్నాను, ఆల్ కమ్యూనిటీస్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు వ్యతిరేక భావాలు కానీ ఉంటే నాకు నన్ను ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపిస్తారు? ఈ ప్రచారం తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తారు, అది కూడా వికారమైన ప్రచారం. నేను ఎప్పుడు కూడా విద్య అవసరం అనేవాడు, కానీ వేరే ఆలోచన నాకు లేదు. రకరకాలైన ఈ ఆలోచనలు నాకు ఎప్పుడు కూడా వచ్చిందిలే. కాబట్టి ఇప్పుడు మీకేం నేను చెప్పేది ఏమంటే, మీరు క్వశ్చన్ వేస్తారు కదా, నాకు రెడ్డి కమిటీ పైన వ్యతిరేకం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. అంత పేదరెడ్డిలు అక్కడ చిన్నకారు రైతులు. ఏ రోజు కూడా రెడ్డిలు నన్ను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆదరించడం. సర్పంచ్ అయ్యేదానికి రెడ్లే కారణం, సమితి అధ్యక్షుడు అయినప్పుడు రెడ్లే కారణం, ఎమ్మెల్యే అయ్యేదానికి రెడ్లే కారణం. మళ్ళీ రెడ్లకు నేను వ్యతిరేకమైన భావన ఎట్ క్రియేట్ చేస్తాంటే, చంద్రబాబు గురించి తెలుసు కదా, నీచమైన రాజకీయాలు చేస్తాడు చంద్రబాబు. ఒక 5 మంది రెడ్లను తీసుకుని వచ్చుకుంటాడు, వాళ్ళతో ప్రచారం పెట్టిస్తాడు, వాళ్ళ దగ్గర పాంప్లెట్లు వేపిస్తాడు. లేకపోతే అక్కడ ఒక తిరణాలు జరిగింది, పచ్చిగా వాళ్ళ తిరణాలు, అదేదో నేను నా వల్ల దళితులు పోయి అక్కడ అగ్గి దొక్కుతారని కూడా స్టార్ట్ చేశారు. నేను ఏ రోజు కూడా నేను అట్లా ఎంకరేజ్మెంట్ కూడా చాలా చదువుకోమంటున్నాను. దానికి 350 మంది పోలీసులను పెట్టినారు. నాకు అధికారమే లేనప్పుడు నేను పోలీసులను పిలిస్తే వస్తారు అంతమంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, చంద్రబాబు ఈ సొసైటీకి ఒక క్యాన్సర్ మాదిరి అతను. అతను ఒక వ్యక్తి కాదు, ఒక క్యాన్సర్ మాదిరి అతను. ఏ విధంగా క్యాన్సర్ వస్తే సర్వనాశనం అయిపోతుందో ఆ విధంగా ఆయన క్యాన్సర్ మాదిరి ప్రతి ఒక్కరిని క్యాన్సర్ ఎక్కిచ్చేసి అందరినీ పూర్తిగా సర్వనాశనం చేసే మనస్తత్వం కలిగిన అతను కూడా అతను. అతని ద్వారా నాకు ఆ పేరు మామూలుగా పేపర్లో రాశారు. కానీ ఆ విధంగా ఉంటే నాకు కనీసం 1 సంవత్సరానికి అంత రెడ్లంతా నాకు వ్యతిరేకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఉంటారు, ఆవిడ పెద్ద పెద్ద రెడ్లంతా ఉండరు, వాళ్ళతంతా కలుసుకొని అతను టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి ఒక నినాదం తీసుకుని వచ్చుంటారు. నా పైన ఎవరు కూడా ఏ రెడ్డి కూడా పోయి నారాయణ స్వామి టికెట్ ఇవ్వద్దని చెప్పలేదే. ఇదంతా ఓన్లీ దుష్ప్రచారం. దీనికి తగినట్టు ఒక యెల్లో మీడియా దానికి అదే పనిగా కూర్చునింది. నా పైన ఎలక్షన్ అప్పుడు, అప్పుడు ఎలక్షన్ అప్పుడు కుతూలమ్మకి ఆయన పైన నిలబడినట్టు గాలికి ఎగిరిపోతాడు. నా నన్ను నీతే కాపాడుతున్నది, కానీ ఇంకేది కాపాడలే. నన్ను నా లీడర్లు, నా కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ, అందరూ అన్ని కమ్యూనిటీలు కలిసి నన్ను కాపాడుతుండరు. నేను ఎక్కడ తప్పు చేస్తుంటే నన్ను ఎప్పుడు క్లోజ్ చేస్తుంటారు. నేనేమి ఈ డీఈలు ఉండరు, డిపార్ట్మెంట్ ఉండదు. ఎవరినైనా ఈరోజు కూడా నేను 10 రూపాయలు ఇచ్చినాను, నేను ఈ వర్క్ తీసుకున్నాను చెప్పమను, నేను రాజకీయం వదిలేస్తా. నన్ను కాపాడుతుండేది అది ఒకటి. దాన్ని చూస్తే నన్ను జగన్ అన్న కూడా నాకు టికెట్ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా నా పైన నమ్మకం ఉండేది దాని ఒక్కదాని వల్లనే. ఈరోజు నన్ను అందరూ నన్ను లైక్ చేస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం లేదు. రెడ్డి కమ్యూనిటీకి నేను ఎందుకంటే వ్యతిరేకం అవుతాను? నన్ను గెలిపించిన రెడ్లకి నేను ఎందుకు వ్యతిరేకం అవుతాను? నాకు బిచ్చం పెట్టినారు, రెడ్డి కమ్యూనిటీ నాకు బిచ్చం పెట్టింది. ఎస్సీ కమ్యూనిటీ ద్వారా నేను రిజర్వేషన్లు వచ్చినా నాకు బిచ్చం పెట్టింది మేజర్ కమ్యూనిటీ రెడ్డిసే. నన్ను గెలిపించే వాళ్ళని, నన్ను ఆదరించే వాళ్ళపైన నేనెందుకు వ్యతిరేక భావాలతో పోతాను? నేనెందుకు వాళ్ళతో ఘర్షణ పడతాను? అంతా టీడీపీ కుట్ర అంటారు, అంతే. ఓ టోటల్గా టీడీపీ కుట్ర. నా పైన ఎంత కుట్ర పన్నారంటే మొన్న ఎలక్షన్లో కూడా రకరకాలైన కుట్రలు పన్నారు, బట్ దాన్ని తిప్పికొట్టినారు. ఇంకా 20,000 గెలవాల్సిందే. నేను ఎక్కువగా కొంత మిస్టేక్ జరిగింది కాబట్టి నేను దాన్ని చెప్పదలుచుకోలే. ఎందుకంటే చాలామందికి నేను ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఏమో ఏమైపోతానని చెప్పేసి చంద్రబాబు అందరూ గెలుస్తారు, నారాయణ స్వామి గెలిచిపోతాడు, మన పార్టీ పెద్ద మెజార్టీ వస్తుంది, అతను ఒక్కడిని ఓడించాలని కూడా నా పైన పెద్ద కుట్ర పడినాడు. అయినా నేను భయపడలా. నాకు ఒక కమ్యూనిటీ, నా కమ్యూనిటీ నా వెనకాల ఉందండి. రెడ్డి కమ్యూనిటీ నన్ను ఆదరిస్తున్నది. అక్కడ ఉండేది ఆ 2 మేజర్ కమ్యూనిటీసే.
చిన్న చిన్న కమ్యూనిటీస్ అందరూ కూడా నా పైన ద్వేషం పడలా వాస్తవం చెప్తాను. నన్ను ప్రేమతో ఉండరు. రెడ్డి రెడ్డి అనే మా పదమే నన్ను కాపాడుతుండేటప్పుడు వాళ్ళపైన నాకెందుకు రాజకీయ భిక్షం పెట్టిన వాళ్ళపైన నేను ఎందుకు వ్యతిరేకపోతాను? ఇది చంద్రబాబు కుట్ర తప్ప వేరే కుట్ర కాదు. ఈసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 150 ఎమ్మెల్యేలు గెలిచారు మీ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 150. వెరీ గుడ్. చిత్తూరు జిల్లాలో అసలు ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా 13 మీరే గెలిచారు. జిల్లాలో మంత్రి పదవికి చాలా పోటీ జరిగింది. మీకు మంత్రి పదవి వస్తుందని అసలు ఊహించారా? నిజంగా నా హృదయపూర్వకం చెప్పాలంటే నేను అన్నకి ట్రబుల్ ఇవ్వాలని కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ట్రబుల్ ఇవ్వాలని కానీ, ఈ పదవి కోసం ఆశపడి కానీ నేను ఆయన దగ్గర ఏ రోజు కూడా పోయి నేను అడగలా. ఇది ఊహించినటువంటి రీతితో నాకు ఇది వచ్చింది. దీన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే, ఒక నమ్మకస్తుని పూర్తిగా నమ్మిన వాడికి చెడ్డ చేయకూడదనే భావన ఆ కుటుంబంలో ఉంది కాబట్టి నా పైన అన్ని రకాలుగా ఆలోచించుకొని నాకు ఇది ఈ పదవి ఇచ్చినాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నా పదవి కోసం నా పదవి ఇచ్చేదానికి ఎవరు కూడా అడ్డుపడలా. జిల్లాలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వకూడదని పోయి ఆయన దగ్గర చెప్పలా. చెప్పినా జరిగిన పరిస్థితి ఉంది కదా అట్లా, అంటే మీ విషయంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు ఇది కావాలా అది కావాలా వాళ్ళకేంటి వీళ్ళకేంటి అని చెప్పినా ఇప్పుడు జరగని వాతావరణం అనేది ఒకటి ఉంది కదా, కాబట్టి అవకాశం లేదు. అయితే మీరు ఎన్నికల రిజల్టు వచ్చినాక కానీ రాకముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏమన్నా కలవని, అంటే చాలామంది ఏం చేశారంటే నాకు మాకు మంత్రి పదవి కావాలా ఇంకోటి కావాలి నేరుగా అడగకుండా అపాయింట్మెంట్ తీసుకొని దండం పెట్టి వచ్చారు. అట్లా మీరు ఏమన్నా చేశారు? ఒక్కరోజు కూడా నేను అపాయింట్మెంట్ అడిగింది వాస్తవం, పోయి ఒకరి కలిసేసి వద్దామని. బట్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాదు, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడంతా ఎక్కడ పిలుస్తారని, మనం పోతే మనకు మంత్రి పదవి అడిగేదానికి అని వచ్చినాడేమని అనుకుంటారు, ఒక అనుకుంటారని నేను భయపడి నేను పోనీ. ఏ రోజు కూడా నేను మన ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి మనకు ఈ స్వేరింగ్ అయ్యేంత వరకు సార్ని నేను ఎప్పుడు కలిసింది కూడా లేదు, కలవను కూడా లేదు, నేను ఎక్కడ కూడా ఆయనకి దండం పెట్టింది కూడా లేదు. నా యొక్క ఆలోచన ఈవెన్ అతను ప్రైమ్ మినిస్టర్ రోజు వచ్చిన రోజు మాత్రం నమస్కారం పెట్టినాను అప్పటికి మన ఎయిర్పోర్ట్లో, అంతేగాని కూడా పోయినాను, నమస్కారం పెట్టినాను కూడా పోయినాను, స్వారీ చేసిన అంత పడింది కానీ మళ్ళీ నేనేమి అన్ని కనీసం. అంటే మంత్రి పదవి ఓకే, అసలు ఎవరు ఊహించిన విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీకు ఇచ్చారు, అంటే అసలు ఊహ కందని విషయం ఎవరికి కూడా ఈ విషయం తెలుసా? మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు ఉప ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తున్నామని? నాకు వచ్చేంత వరకు నాకు తెలియదు. ఎట్లా తెలిసింది మీకు డిప్యూటీస్ ఏమవుతున్నాయి? ఆయన అనౌన్స్ చేసినాకనే నాకు తెలిసింది, అంతవరకు నాకు తెలియని కూడా తెలియదు. రెండోది, ఈ మెసేజ్ ఎట్టు వెళ్ళిపోయిందంటే, ఈ భారతదేశంలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి డిసిషన్ తీసుకునేది నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు తీసుకోలే, ఈవెన్ ఆమె మన ఉత్తరప్రదేశ్ మాయావతి కూడా ఆమె దో షీఈస్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఆయన ఆమె అయితే కూడా ఆమె కూడా ఈ డిసిషన్ తీసుకోలే. ఇది ఎటువంటి డిసిషన్ అంటే, ఏదో మా పైన ప్రేమతో ఓట్లు అడిగేసి రాజకీయాల్లో మీకు అది చెప్తా లబ్ధి చేస్తా అది చేస్తా అని చెప్పిన రాజకీయ నాయకులు చూసా? ఈవెన్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి డిసిషన్ ఎవరు తీసుకోలా? ఈవెన్ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి సార్ కూడా ఈ డిసిషన్ తీసుకోలా. ఈ డిసిషన్ వల్ల ఎట్టయిపోయిందంటే, నేను మీకు ఉండాను, మీ బిడ్డగా ఉండాను, మీ యజమాని ఉండాను, మీ కుటుంబానికి పెద్దగా దిక్కుండాను, మీరు దళితులకి నేనే దిక్కు, ఎస్టీలకి నేనే దిక్కు, మైనారిటీలకి నేనే దిక్కు, బీసీలకి నేనే దిక్కు అనే దృక్పథంతో ఆయన మాకు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఇది వచ్చినాక మాత్రం నేను ఇది కలయా లేకపోతే ఏమిటి, ఇది ఏమి మనకు ఏమి ఉందని నన్ను ఈ ఉప ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది మాత్రం ఒక 10 నిమిషాలు నేను తట్టుకోలేకుండా పోయినాను. నేను కొంచెం చాలా బాధ కూడా పడిపోయినాను, ఎందుకంటే మామూలుగా ఇంత పెద్ద పదవి మనం ఎందుకు పెట్టడం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. ఆ కుటుంబానికి నేను చచ్చేంత వరకు నా కుటుంబంలో అందరూ కూడా శాశ్వతంగా రుణపడి ఉన్నారు. ఆ కుటుంబంతోనే మేము ఎప్పుడు ఉంటాను. ఆ కుటుంబానికి నేను ఖచ్చితంగా ఒక సేవకుడుగా ఉంటాను, ధైర్యంగా చెప్తున్నాను. చాలామంది చెప్పేవాడు నన్ను ఎప్పుడు కూడా అధ్యక్షుడిని పిలుస్తారు ఆయన. ఈరోజు కూడా నేను ఈ ఉప ముఖ్యమంత్రి అయితే కూడా మంత్రిని చేస్తే కూడా ఆయన చేసిందే కదా, ఆయనే నన్ను జిల్లా అధ్యక్షుడు చేశాడు, ఆయనే నన్ను స్టేట్కి ప్రధాన కార్యదర్శి చేశారు, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి చేశాడు, అయినా నా పైన ప్రేమతో ఇప్పుడు కూడా అధ్యక్ష బాగుండవని ఉంటాడు.
అది నేను పూర్వజన్మలో తీసుకుని వచ్చిన సుకృతం. నేను వారికి నా శరీరాన్ని కొలిసి చెప్పులు కుట్టించినా కానీ, అంటే నా శరీరాన్ని పూర్తిగా ఒలిచి వారికి చెప్పులు కుట్టించినా కానీ నా రుణం నేను తీర్చుకోలేను. మా పేదరికం అంతా కూడా బాగుపడుతుంది. ఆ నవరత్నాలు ఉండేదంతా కూడా చేయాలని ఒక తపనతో ఉన్నారు. కాబట్టి మీరు అడిగిందంటూ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది అనే లోపల నేనేదో ఎగిరి గొంతులేలా. నేను ఇంత పెద్ద పదవిని మనం ఒక భయపడ్డాస్తుడు భయపడేదానికైనా కూడా ఎందుకు మనకు ఈ నమ్మకమే కదా మనల్ని కాపాడింది. ఈ నమ్మకంతో కూడా ఆయనతో చిరకాలం ఉండాలా? ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు అని ఒకే ఒక భావంతో నేను ముందుకు పోతున్నాను. అంటే ఈ నిర్ణయాన్ని బట్టే అసలు జగన్మోహన్ రెడ్డి పాలనట్లుంటుంది అర్థం చేసుకోవచ్చా ప్రజలు? ఓ ఎస్, చాలామంది ఎంత హ్యాపీగా ఉండరు తెలుసు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, అసలు మైనారిటీకి అయితే ఎప్పుడు ఉపముఖ్యమంత్రి కూడా ఇచ్చిందా? బీసీలకి ఇచ్చినారు తెలియదు నాకు. ఒకలా ఎస్సీలకి రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఉపముఖ్యమంత్రి ఇచ్చినారు, కోనేరు రంగారావుని ఒక అతనికి ఇవ్వగలిగినాడు. కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన గిరిజనులకు అసలు రాలేదు. ఆ గిరిజనులకు ఏమి లే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు ఎంత పెద్ద పీట వేశారంటే ఆకాశం అంత పీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడండి చంద్రబాబు కేబినెట్లో ఎవరున్నారు? ఒక గిరిజనుడు లేకుండా ఎవరో చనిపోయినప్పుడు కావాలని ఒక సింపతి కోసం ఇచ్చాడు. ఇతను సింపతి కోసం ఇవ్వాల. ఈరోజు 151 మంది గెలిచిన ఈయనకి మాకు ఇవ్వాలనే ఆలోచన రావాల్సినంత అవసరం ఉండలే. నేను మీకుండాను. దానివల్ల ప్రజల్లో కూడా ఎట్టు పెళ్ళిపోయిందంటే ఎస్సీలు కూడా అబ్బా మాకు పెద్ద పీట వేశారు, మాకు ఆదరించినారని వాళ్ళు ఎస్టీలో, బీసీలో, మైనారిటీలో బాగా దృక్పథం వచ్చింది. ఖచ్చితంగా వారి కోసం మేము అందరూ కూడా తపన పడుతున్నాము. వారి వెంట మేము శాశ్వతంగా ఉండేదానికి కూడా గట్టిగా దృఢ నిశ్చయంతో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఈ రెండు డిపార్ట్మెంట్లు మీకు కేటాయించారు, మీరు డీల్ చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద బాధ్యత ఎట్లా డీల్ చేయబోతున్నారు మీరు ఈ రెండు? ఆయన నమ్మకం నేను ఒమ్ము చేయనంటున్నాను కదా. ఎటువంటి డీలింగ్ అంటే దీనికి అంటే నిర్వహించబోతున్నారు, ఎట్లా నిర్వహించబోతున్నారు? ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాము, ఆయన ఆశయాలకు అనుకూలంగా నడుచుకుంటాము, ఆయన పాలసీకి అనుకూలంగా మనం మా యంత్రాంగాన్ని నడపమని గట్టిగా సీరియస్గా చేస్తాను. దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. మన ఏదైనా ఆశిస్తే కదా మనం భయపడాలా? ఏమి ఆశించినప్పుడు నేను ధైర్యంగానే ముందుకు పోతాను. ఆయన ఇచ్చిన పదవిని నేను నిలబెట్టుకునేదానికే, ఉంటా మంచి పేరు తెచ్చుకునేదానికే నేను ఛాయాశక్తిలో రుణపడి ఉంటాను. ఇంకా మీరు ఎంతసేపు ఎక్సైజ్ ఎక్సైజ్ అంటే మీకు ముందు అలవాటు ఉందా సార్? నేను చెప్పినా మీరందరూ పూర్తిగా నీకు నా గురించి బాగా తెలుసు. ఆ ఒక్కటి లేని దానివల్లే నేను ఇంత దూరం ఎదగలిగిన. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే మీకు మద్యం సేవించి అలవాట్లేదు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్? ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎందుకు మనం ఈ విధంగా వచ్చే ఆదాయం ఆదాయం అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దశల వారీగా అసలు మద్య నిషేధం పెట్టేస్తాము. లాస్ట్ 5 ఇయర్స్ దగ్గరకు వచ్చేప్పటికీ ఓన్లీ 5-స్టార్ హోటల్లోనే అది కూడా ఎక్కువ ధరకు మద్యం దొరికే ఏర్పాటు చేస్తామంటున్నారు. అంటే ఈ విధంగా చేస్తే ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది కదా, దాన్ని ఎట్లా మీరు సర్జ్ చేయబోతున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పేతల్లో ప్రతి పేదవాడి కుటుంబానికి వెళ్ళారు సార్. వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు, అంటే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలామంది 90% పేదవాళ్ళు చనిపోయినారు. వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోయినారు. ఆయన ప్రతి ఇంటికి పోయి ఓదార్పేతల్లో లాస్ట్ క్వశ్చన్ మీరు మద్యం తిరుగుతున్నారని అడిగేవాడు. సారే అలవాటు ఉండదు నేను. వాళ్ళు ఏదైనా చెప్తే బాగా టెన్షన్ పడేవాడు ఆయన. ఈ మద్య నిషేధం, ఈ మద్యపానం వల్ల 20 సంవత్సరం నుంచి 40 సంవత్సరాలకు కిడ్నీలు దెబ్బతింటుండదని ఒక ఆలోచనలో పూర్తిగా రావటం. మనకు ఆదాయంగా అది కావాల్సింది. బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా దీన్ని సేవిస్తూ ఉండరు. ఆదాయానికైనా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళకి విద్య బాగా రావాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే మద్యపాన నిషేధం పూర్తిగా చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు కూడా దీన్ని తాగేదన్నా దెబ్బతింటుండాలని ఒకే ఒక దృక్పథంతో. నాకు ఆదాయంతోనే సంబంధం లేదు, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ కుటుంబం ముందుకు పోవాలి, వాళ్ళ కుటుంబంలో కూడా ఆర్థికంగా పైకి రావాలి, వాళ్ళ విద్యాపరంగా పైకి రావాలని ఒకే ఒక ఏకైక నిర్ణయంతోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆదాయం ఆదాయం అనుకుంటే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు ఆయన. ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు సహకరించండి, దీన్ని మనం ముందుకు తీసుకుని పోతున్నాం. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్ష నాయకులకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మహానుభావాన్ని ఉండేటప్పుడేమో ఊరు బెల్ట్ షాపులు అయింది, ప్రతి ఊర్లో నీళ్లు మంచినీళ్ళు దాకా దొరకకపోతే కూడా మందు దొరికింది. ఇప్పుడైనా మేలుకో, ఆ ఎన్టీ రామారావు ఆ రోజు మద్యపాన నిషేధం చేసినాడు.
ఈరోజు దానికన్నా ముందు రెండు అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిషేధం చేసేదానికి పూనుకున్నారు. మీరందరూ కూడా సహకరించండి. ఈ మద్యపాన నిషేధానికి అందరూ సహకరించగా చేస్తే ప్రతి వ్యవస్థ బాగుపడుతుంది, పేదవాడు బాగుపడతారు, పేదవాళ్ళందరూ ముందుకు పోతారు. అందుకే ఆయన ఆదాయం ప్రతి ఒక్కరు ఆదాయం లేదు గవర్నమెంట్ నెట్టర్ అని చెప్తారంటే ఆయనకు అన్నీ తెలుసు. గవర్నమెంట్ నెట్టన రన్ చేయాలనే శక్తి ఉంది ఈ ప్రపంచంలో. ఎవరికి లేని శక్తి, ఎవరికి లేని నాలెడ్జి, ఎవరికి లేని అనుభవం. ఆయన చిన్న వయసు అయినా కానీ విపరీతమైన అనుభవం ఉంది. ఎక్కడికి పోయినా తన అనుభవంతో ఏమైనా సాధించగలుగుతాడు. అందువల్ల మాకు అందరికి కూడా ధైర్యం ఉంది. మా ఎమ్మెల్యేలందరూ కూడా, మా సొంత ఎమ్మెల్యేలందరూ కూడా ఈ మద్యపాన నిషేధానికి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. మహిళలకు ఇది ఒక కానుక ఇచ్చాడు. మహిళలందరూ సహకరిస్తారు. అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సహకరించి ప్రతి గ్రామంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన సహకారంతో ఈ మద్యపాన నిషేధాన్ని పూర్తిగా మేము అమలు జరిపే కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు ఈ మద్యపాన నిషేధం అనేది ఆయన మనసు, అతను ఈ కంప్లీట్గా ఆయనకి తన సొంతగా వచ్చిన బుద్ధి కన్నా తన హృదయంలో ఉండే మనస్సు, తన హృదయంలో ఉండే ఆ మనసు బాధ దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి శక్తి ఇచ్చింది. మద్యపాన నిషేధం అంటేనే బొర్రలో వచ్చింది కదా ఆయనకి, తన హృదయంలో వచ్చింది. పేదవాడు బాగుపడాలంటే హృదయంలో వచ్చింది. దానికి తగినట్టు ఆడవాళ్ళ పుస్తీలంతా పూర్తిగా తెగిపోతుండదు. ఎంతోమంది మద్యపానం చేసి భర్తలు చనిపోయి వీడియోలు అయినారు. దాదాపు నాకు తెలిసి చాలామంది భర్తలు తాగి తాగి చనిపోయి వాళ్ళు వీడియోస్ అయిపోయినారు. కానీ అట్లాంటి పోవాలంటే ఆయన హృదయంలో ఆ మంచి భావన, ఆ మంచి మనసుతో వచ్చినటువంటి ఇది ఆ శక్తే నాకు. అంతేగాని ఈ బుద్ధిలో వచ్చింది కదా ఆయనకి, తన హృదయంలో వచ్చింది. తన హృదయంలో పేదరికం పోవాలనుకున్నాడు, తన హృదయంలో ప్రతి ఒక్కరు బాగుపడాలనుకున్నారు, తన హృదయంలో ఎవరు కిడ్నీ దెబ్బ తినకుండా ఉండాలంటే దీన్ని మద్యపాన నిషేధం చేయాలనుకున్నారు. ఈ హృదయం నుంచి వచ్చినది. ఈ హృదయం ఎట్టటి హృదయం అంటే ఆయనకి కులము, మతము, పార్టీ అనే ద్వేషము, పగ, ఈర్ష అనేది లేకుండా ప్రతి సమాజం బాగుపడాలా, ప్రతి కుటుంబం బాగుపడాలా, ప్రతి ఊరు బాగుపడాలా, ప్రతి వ్యక్తి ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ఈ హృదయంలో ఆయనకి పడింది. కాబట్టి అందరూ బాగుపడాలంటే మద్యపాన నిషేధం ఇంపార్టెంట్. ఎందుకంటే పేదవాడు తాగిన నెత్తురిది, వాడు తాగి తాగి వాడు నెత్తుని పీల్చి పిప్పి చేసి ఈ ఆదాయంతో ప్రభుత్వాన్ని రన్ చేసేదానికన్నా ఈ ఆదాయం లేకుండా ప్రభుత్వం రన్ చేయాలనే ఒక ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి గారు తన హృదయం నుంచి వచ్చిన ఆలోచనతో దీన్ని మద్యపాన నిషేధాన్ని అమలుపరిచేదానికి పూనుకున్నారు. ఇది అంచెలంచెలుగా అమలు పరుస్తాం. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే మంచి దశల వారీగా మద్యపానం నిషేధిస్తామని, దానివల్ల పేద ప్రజలు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మొదటి స్టెప్పు వేయగలిగారా? ఫస్ట్ అడుగు ఏమన్నా స్టార్ట్ చేశారా? ఖచ్చితంగా ఇప్పుడు మేము బెల్ట్ షాపుల్లో నిర్మూలించినాము. నాటు సార అమ్ముతూ ఉండరు. నాటు సార తయారు చేసే బట్టీలపైన కూడా తీవ్రంగా యాక్షన్ తీసుకోమన్నాము. మా యొక్క టీం కూడా, అంటే మా యొక్క ఆఫీసర్లు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి దీన్ని పూర్తిగా అమలు చేయాలనుకున్నారో మా ఆఫీసులందరూ కూడా పూర్తిగా అమలు చేసే కార్యక్రమాలు చేశారు. ఇప్పటికే నాకు తెలిసి 85% పూర్తిగా మద్యపాది బెల్ట్ షాపులు పోయింది. దానికి తగినట్టు వైన్ షాప్ నుంచే బెల్ట్ షాప్ తయారయ్యింది. వైన్ షాప్ డీలర్లందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వని చెప్పాను. కౌన్సిలింగ్ ఇచ్చినాక ఒకటి ఒక పర్యాయం తప్పు చేసినా రెండో పర్యాయానికి లైసెన్స్ కట్ చేయమన్నాను. ఎందుకంటే వైన్ షాప్ నుంచే బెల్ట్ షాపులు పోతున్నది. అదేవిధంగా మద్యాన్ని కూడా పెద్ద కోటీశ్వర్లు మద్య అది మనం బెల్ట్ షాప్ అది మన మా సారాయి నాటు సారాయి తయారు చేసేది పెద్ద పెద్ద కోటీశ్వర్లు. వాళ్ళ కింద పనిచేసేది లేబర్స్, వాళ్ళ పేరు పైన పెట్టుకుని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అందువల్ల ఆ బట్టీలు కూడా పూర్తిగా ధ్వంసం చేయమని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించమన్నా, మనం మీడియాను కూడా సహకరించమన్నా, అన్ని మీడియాలు పార్టీలకు అతీతంగా అన్ని పచ్చ మీడియా కానీ ఎల్లో మీడియా కానీ ఉన్న మీడియాలు అందరూ కూడా దీన్ని సహకరించి ఇది ఒక క్యాన్సర్ కాబట్టి ఈ క్యాన్సర్ని పోగొట్టేదానికి ప్రతి ఒక్కరు పూనుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఈ మద్యం మాఫియాకి సంబంధించి మీరు చెప్పినట్లు పెద్దవాళ్ళు ఉన్నారని అంటున్నారు, ఓకే. అయితే ఇప్పుడు దొరికినప్పుడంతా చిన్నవాళ్ళ మీద వేటు వేయడము, సస్పెండ్ చేయడము, వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం తప్ప పై స్థాయికి యాక్షన్ అనేది పోవట్లే. అంటే మీ ప్రభుత్వంలో పై స్థాయికి కూడా పోతుంది యాక్షన్ అనేది? ఇది 100% మా ఆఫీసులు కూడా పొరపాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి మీరు చూసినారంటే చిన్నవాళ్ళే బలైపోయేది.
పెద్దవాళ్ళు బలిగారు, వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటారు చేస్తారు. బట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే పరిస్థితి మన వైఎస్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాళ్ళ పరిస్థితిని దూరం పెడుతున్నాడు. ఇన్ఫ్లుయెన్స్కి తలవగ్గి మాత్రం పెద్దవాళ్ళు వదిలేసి చిన్నవాళ్ళ పైన కేసు పెట్టాల్సి. ఇంకోటి కూడా చెప్పాను నేను నిన్న రివ్యూ మీటింగ్లో, నాకు మీరు కేసులు పెట్టినాం పేసులు పెట్టినానని మీరు కంప్లీట్గా నెంబర్లు చూపించొద్దండి. నాకు నాకు కేసులు పెట్టేది కదా కావాల్సింది. మీరందరూ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వండి, దానికి తగినట్టు ఏర్పాట్లు కూడా చేయండి, అందరూ మనసులు మార్చండి. అదేవిధంగా ధూమపానం అనేసి ప్రతి థియేటర్లో వేస్తున్నారు కాబట్టి మీరు కూడా మద్యపాన నిషేధం అనేది పెట్టి దీనివల్ల ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు, ఏ విధంగా మనిషి జబ్బు వచ్చి నాశనం అయిపోతుండని ఒక యాడ్ కూడా పెట్టండి, ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకుని కూడా చేయండి. అదేవిధంగా ఎంఆర్పి రేట్లు కూడా 1 రూపాయి ఎక్కువ అయితే కూడా కఠినంగా మనం చర్చిస్తామని అక్కడ కూడా బోర్డులు పెట్టండి. మీరు ఖచ్చితంగా అక్కడ బోర్డులు పెట్టినారంటే ప్రతి ఒక్కరు చూస్తారు, దానికి ఒక నెంబర్ ఇవ్వండి. అక్కడ ఉండే ప్రజలు ఆ నెంబర్కి అక్కడ కానీ ఎక్కువ అమ్మితే నెంబర్కి చేస్తారు, వాళ్ళపైన కూడా ఎక్కువగా యాక్షన్ తీసుకుంటామని. ఇప్పటికీ డిస్టిక్ కమిషనర్లందరూ కూడా ఎక్సైజ్ కమిషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత చిత్తశుద్ధితో పనిచేయాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చారు. వాళ్ళు కూడా అడిగిన మానవ దృక్పథంతో మీ కుటుంబం బాగుపడాలని మీరు ఎట్లా తపన పడుతున్నారు, ఆ విధంగా పేదవాళ్ళ కుటుంబం బాగుపడాలని ఆ తపన మీకు రాని, ఆ తపన వస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎక్సైజ్ ద్వారా పోయే ఆదాయాన్ని మీరు ఏ రూపంలో దాన్ని భర్తీ చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఆదాయం ఎట్ట పెంచుకుంటారని మీరు స్ట్రైట్గా నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసి చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు విదేశాల పర్యటనకి ఫ్లైట్ ఛార్జీలు పెట్టిన ఖర్చు పూర్తిగా ఇక్కడ తగ్గిపోతుంది. అక్కడ కొన్ని వేల కోట్లు వాటికి అనవసరమైన ఖర్చు పెట్టాడు. సంపద కోసం ఖర్చు ప్రజల యొక్క వాళ్ళని యొక్క ఆర్థిక విధానాన్ని పెంచేదానికి ఖర్చు పెట్టలా, తను సొంతంగా ఖర్చు పెట్టుకుని తన మంత్రుల కోసం తిరిగినాడు. ఆ ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకొక తమాషా ఏమంటే, ప్రతి ఒక్క మంత్రి ఆయన కేబినెట్లో కూడా నేను నాకు వచ్చింది ప్రస్తుతంతా వచ్చింది కూడా 600, 700, 800 రూపాయల లీటర్ నీళ్లు తాగితే అవి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కిన్లే బాటిల్ చిన్నది తాగుతున్నారు. దాన్ని పోల్చుకుంటే 1000 కోట్లు దాన్ని తగలబెట్టారో 1000 కోట్లు దీంట్లో మిగులుతుంది. ఫస్ట్ మీరు మీరు ప్రజలకు కూడా చెప్పాల్సింది. అన్నిటికన్నా మించి ఏం చేస్తాడంటే ఆయన ఈ నీరు మీరు అనే ఒక చెట్టు పథకాన్ని పెట్టి తన కార్యకర్తలకు 1000 కోట్లు దోపిడీ చేశాడు. ఆ దోపిడీ విధానాన్ని పూర్తిగా రద్దు, ఇప్పుడు మనం బిల్స్ కూడా ఇవ్వాలి. అక్కడేమో పనులు జరగలా, పనులు జరిగినట్టు బిల్లులంతా రెడీ చేసి పెట్టారు. వాటిని నిలిపితే కూడా మాకు ఆదాయం పూర్తిగా వస్తుంది. ఇంకా ముఖ్యంగా మళ్ళీ మనం బాగా పూర్తిగా కానీ చేస్తే ఆర్టీసీ బస్సులనంతా కూడా గవర్నమెంట్ డబ్బుతో దుబారా చేసి పోలవరం ప్రాజెక్టును చూపించేదానికి 1000 కోట్లు ఆర్టీసీకి నష్టం కల్పించే పనులు చేసి ప్రతి గ్రామం నుంచి మహిళలంతా తీసుకొని వచ్చి ఆ పోలవరంలో చూపించాడు. అది చాలా ప్రభుత్వం డబ్బు అది పూర్తిగా పోయింది. మళ్ళీ లాస్ట్లో ఈ పసుపు కుంకుమని చెప్పి మా యొక్క నిధుల్ని ఈ సబ్ ప్లాన్ల నిధులంతా కూడా డైవర్ట్ చేసేదే కాకుండా ప్రభుత్వ నిధుల నుంచి కూడా ఇచ్చేసాడు. అటువంటి కార్యక్రమాలంతా మనం నిలపగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీటిపైనంత తీవ్రంగా పడి ఉన్నాడు. ఇవంతా నిలిపేస్తే మనకు ఇది ఇంప్లిమెంట్ చేసేది ఏమి పెద్ద కష్టం. పబ్లిసిటీ కూడా దాదాపు 100 కోట్లు పబ్లిసిటీ అయితే ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం పబ్లిసిటీ కోసమే బతికినాడు 5 సంవత్సరాలు అయినా. ఎక్కడికి పోయినా పబ్లిసిటీ కావాలా? మా అన్న గొప్పోడు ఏం గొప్పోడు ఏం మంచోడో మాకు అర్థం కాలేదు. కానీ ఆ పబ్లిసిటీ అనేది ఇప్పుడు ఎంత సింపుల్గా ఉందో మీరు చూస్తూ ఉండరు. మేము మొన్న అసెంబ్లీలో కూడా అందరూ భోజనాల విషయంలో కూడా నేను ఆ మాట అంటే అందరికీ బాధేస్తుంది. కానీ చంద్రబాబు ఉండేటప్పుడు భోజనాలు కూడా విపరీతంగా పెట్టేవాడు, 2000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడేం బా ఓన్లీ ఈ 120 రూపాయలకి ఎంత వెజ్ భోజనం పెడుతున్నారని కామెంట్ కూడా అప్పుడే తెలుగుదేశం వాళ్ళు నాయకులంతా అక్కడ తమాషగా మాట్లాడడం కూడా నిన్న జరిగింది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే మినిమైజం అనేది అతనికి చాలా సీరియస్గా పెన్ అండి. ఆయన పెన్న ఎంత పెన్న ఆయనకి. మళ్ళీ ఇంకోటి ఏమంటే నాకు ఉంగరం లేదు, వాచ్ లేదు అని. నీకు ఉంగరం ఎందుకు, వాచ్ ఎందుకు? మొత్తం గవర్నమెంటే నిన్ను పోషించింది, గవర్నమెంటే నిన్ను 1000 కోట్లకి అధిపతి చేసేస్తే ఉంగరం వేసుకుంటే పేదడు కూడా ఒక ఉంగరం వేసుకుంటాడు. అది ఒక పెద్ద ఇది మాదిరిగా నాకు ఉంగరం లేదు, నాకు వాచ్ లేదు, నేను మచ్చలేని నాయకుడు, నిన్ను మచ్చలేదు అనేది జనాలకంతా తెలిసే నిన్ను మచ్చ చేసినావు, అవినీతి పని చేసినావు అని నిన్ను ఇంటికి పంపించారు.
బట్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కూడా ఎట్ట తీసుకుని మాకు జీరో చేస్తాడు. ఈరోజు ఫైనాన్స్ పొజిషన్ ఎట్టుండేదంటే ఒక్క రూపాయల ఎన్నో వేల కోట్లు నష్టంతో ముందుకు పోతున్నాము. అయినా ఒక ఆయన ఒక ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారు. ఈ దుబారా ఖర్చులను తగ్గిస్తే ఇదేం పెద్ద కష్టం కాదు. ఆయన ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా సాధించే కార్యక్రమం చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు మీరు దుబారాలు అన్నారు, అప్పులు పెట్టిపోయినారని చెప్తున్నారు. నాకు తెలిసి మీ డిపార్ట్మెంట్లో కూడా గత ప్రభుత్వం డిస్టర్బెన్స్ వీళ్ళ కదా దాదాపు 1,000 కోట్ల పైన బాకీ ఉన్నట్లు తెలుసా? నిజమేనా అది? అది ఒకవేళ నిజమైతే దాన్ని ఎట్లా మీరు ఫిలప్ చేయగలరు? అది ఇప్పుడు చాలా వరి అయిపోతుండేది ఏమంటే ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వకుండా తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ఈరోజు 1,200 రూపాయలు డిస్టిలరీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కోట్లు 2,200 కోట్లు ఇవ్వాలని అప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఈ డబ్బంతా తీసుకొని పోయి పూర్తిగా ఈ దీనికి ఈ దుబారా ఖర్చులు పెట్టేశాడు. దీన్ని ఎట్ట వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన కూడా మనకు చాలా, ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది వాస్తవం వాళ్ళు ఇచ్చింది అంతా ఆయనకు సంబంధించిన బినామీలు, ఆయనకు సంబంధించిన వాళ్ళకే చేశాడు. ఈరోజు అందరూ వాళ్ళు కూడా బిచ్చగాళ్ళు అయిపోయే పరిస్థితికి వచ్చారు కాబట్టి మనకు నష్టం అని అందరూ చెప్తున్నారు. కానీ వాళ్ళని ఎట్ట మనం కాపాడుకోవాలనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి కూడా ఏమి హెల్ప్ చేసే పరిస్థితిలో కనబడలేదు కదా. సో ఇప్పుడు మీ ప్రభుత్వం మద్య నిషేధం దశల వారిగా ఉంటుంది, అంటే దీనివల్ల ఎవరైతే మద్యం అలవాటు ఉందో వాళ్ళంతా మీ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకటి అండి, వాళ్ళకి ఆల్టర్నేట్గా మనకి ఏదైనా వాళ్ళకి వసతి కల్పించాలి. మద్యపాన నిషేధం అనేది కేవలం ఈ మద్యం తాగే వాళ్ళకి ఏమైపోతుందని మీరు వరి అవుతున్నారు. ఎందుకు మనం ఆరోగ్యశ్రీ పెడుతున్నాము, ఎందుకు మనం అమ్మఒడి పెడుతున్నాము, ఎందుకు మనం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పెడుతున్నాము, ఎందుకు మనం ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నాము? అదేవిధంగా మద్యం తాగే వాళ్ళకి ఒక పని ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఒక వసతిని ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ఒక వృత్తిని ఏర్పాటు చేసి వాళ్ళు మేము దీనివల్ల బతుకుతా ఉండమనే ఫీలింగ్ వస్తే వాళ్ళే మేము మన పైన వ్యతిరేకంగా రారు. వాళ్ళని పూర్తిగా మనం నెగ్లెక్ట్ చేసి వాళ్ళు ఆల్టర్నేట్గా ఏమి చేయకుండా పోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళకి రావచ్చు. బట్ మహిళా లోకం విపరీతమైన హ్యాపీగా, వాళ్ళ కుటుంబం చల్లగా ఉంది. అసలు ఈ బెల్ట్ షాపులకి ఇప్పుడు దాదాపు 100% మహిళలంతా అబ్బా మేము అనుకున్నది నెరవేరుస్తున్నారు, మాకు ఏ వస్తువు లేకపోయినా పర్వాలేదు, మద్యపాన నిషేధం వల్ల మా ఇల్లు బాగుపడుతున్నది, ఇది అంచెలంచెలుగా చేసేది మంచిది, ఒకే పర్యాయం చేసేదానికన్నా ఈ అలవాటు పడినారు కాబట్టి వాళ్ళు తగ్గించుకుంటా పోతే ఇంకా మంచిది అని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బెల్ట్ షాపులు తీసేసిన దానివల్ల 100% లేడీస్ అంతా హ్యాపీగా ఉండరు. కానీ అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ గంజాయి, ఒక జిల్లాలోనే గంజాయి ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో రెండు మూడు జిల్లాలో ఈ నాట్ సారే తయారు చేసేది ఉంది. అక్కడ మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నారు, ఇది కూడా పూర్తిగా చేస్తే బాగుంటుందని. కానీ మీరు చెప్పినట్టు ఈ మందు తాగుతూ ఉండేవాడు అది ఎంత క్యాన్సర్ అండి. ఇది ఇప్పుడు క్యాన్సర్ ఎట్టయితే మనం ఒంటికి క్యాన్సర్ వస్తే ఒక్కొక్క అవయవాలు తెగిపోతుండదు, ఆ విధంగా మందు తాగిన వాడు కూడా క్యాన్సర్ అది అనవసర దాన్ని ఇమ్మీడియట్గా మానుకోలేడు. కానీ అతనికి ఆల్టర్నేట్గా ఒక పని కల్పించగలిగితే అది స్లోగా మానుకుంటాడు, ఇంట్లో ప్రాబ్లం రాదు. ఏ కుటుంబంలో కూడా నీకు అక్కడ పేదరికం గొప్ప కానీ కదా, ఏ కుటుంబంలో కూడా తాగితే గందరగోళం వస్తుంది, ఆ తాగనీయకుండా కానీ నిలపగలిగితే వాళ్ళ కుటుంబం కూడా చల్లబడుతుంది. సో మద్య నిషేధం విధించడం వల్ల ఆరోగ్యశ్రీ బడ్జెట్ కూడా భారీగా తగ్గుతుంది అంటారు ఖర్చు? 100% తగ్గుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు మామూలుగా మర్డర్లు జరుగుతుంది ఎక్కువ అంటే, అంటే పోలీస్ స్టేషన్లు ఉన్నంత మాత్రాన మర్డర్లు జరగటం లేదా? మద్యపాన నిషేధం అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా వస్తుంటుంది, కానీ అంత మాత్రం సమాజం మొత్తం నాశనం కదా. ఏదో ఒక 5% 6% ఎన్ని రకాలుగా ఎన్ని మనం పోరాడినా కానీ ఒక 2% 5% 10% ఈ అలవాటు పడిన వాళ్ళకి కొంత టైం పడుతుంది. అందుకే మనం అంచెలంచెలుగా దీన్ని తయారు దీన్ని. సో మద్య నిషేధం అంచెల వారిగా దశల వారి మద్య నిషేధం వల్ల ఎప్పుడైతే 19లో మహిళలు ఏ రకంగా మీకు సపోర్ట్ ఇవ్వాలో వచ్చే 2024 100% మహిళలు మీకు సపోర్ట్ చేస్తారు నమ్మకం? మా ముఖ్యమంత్రి గారి తపన అదే అండి. ఇప్పుడు మన పైన నమ్మకం పెట్టుకున్నారు, మనకు 151 మందిని గెలిపించారు, ప్రజలు మనతో వచ్చేసారు. వీళ్ళకి వీళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా నవరత్నాల్లో ఏది ఏది ఇచ్చినామో వాటిని ప్రతి ఒక్కటాన్ని మనం నెరవేర్చుకోవాలా. ఇప్పుడైతే నా పైన ఓటు వేస్తున్నారని మీరందరూ సంతోషంగా ఉండరు, రేపు మీ యొక్క యాక్టివిటీస్ చూసి కూడా ఓటు వేయాలా.
151 కాదు 170 వరకు మనం 175 వరకు కూడా మనం గెలవాలా అప్పుడే నాకు తృప్తి అవుతుంది. అంటే అది 175 గెలవాలంటే ఈ నవరత్నాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ సీట్లు గెలిపించే కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. దీనికి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉండరు, ఏలాంటి బాధ లేదు. ఖచ్చితంగా ఇంకా దీనికన్నా డబ్బులుగా డబ్బులు అంటే నీకు మనకు ఉండేది 175 ఖచ్చితంగా 175 గెలిచే కార్యక్రమం. ఈతూరి మనం కుప్పం కూడా ఓడిపోయి ఉంటుంది. చంద్రమౌళి గారు కానీ ఆయనకి ఆ జబ్బు రాకపోతే ఆయన రెండు నెలలు ప్రచారం పూర్తిగా పోయింది. ఆడ పబ్లిక్లో వేరే బ్యాడ్ మెసేజ్ ఇచ్చేస్తారు అనిపైన అందులో ఆయన బతకడని కూడా ఇచ్చేస్తారు. దీన్ని ఓపెన్గా మీకు చెప్తున్నాను. అందువల్ల అందరికి కొంత టెన్షన్ పడ్డారు. లేకపోతే అది కూడా చంద్రబాబు ఒకటి ఫస్ట్లో మూడు రౌండ్ల వరకు చంద్రమౌళి ఎప్పుడు కూడా ఇంతవరకు చంద్రబాబు అక్కడ కుప్పంలో ఫస్ట్ రౌండ్ మెజార్టీ ఉందని ఎప్పుడు లే మూడు రౌండ్ల వరకు మెజార్టీ రావడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా నిర్ణయించుకున్నారు, ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆ నమ్మకాన్ని ఆయన నవరత్నాల ద్వారా ఇంకా నమ్మించే కార్యక్రమాలు ఇంకా నమ్మకంతో ముందుకు తీసుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి ఈ ఐదేళ్లలో మీరు చేయాలనుకుంటుండే పెద్ద పనులు ఏమున్నాయి? మీరు చేయాలనుకొని ఈ ఐదేళ్లలో ఆగిపోయినవి ప్రతిపక్షంలో ఉన్నందువల్ల చేయలేను. నేను ఒకటే కోరుకున్నాను. నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కన్నా నా నియోజకవర్గం ఎడారిగా ఉండి ఆ ఎడారి పూర్తిగా సస్యశ్యామలు కావాలా. ఆ ఎడారి సస్యశ్యామలు కావాలంటే మాకు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడే మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. అక్కడ ఎన్టీఆర్ జలాశయం అని ఒకటి ఉంది, దాని కింద దాదాపు 35 చెరువుల అనుసంధానం ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినారు, శాంక్షన్ అయింది, టెండర్ కూడా పెట్టారు. అప్పుడు నుండి కుతులమ్మ దాన్ని క్యాన్సిల్ చేశారు. అది పూర్తి ఫస్ట్ స్టార్ట్ చేయాలా. రెండోది ఏమంటే పంత 2 ఎకరాల రైతులు వాళ్ళు ఇక్కడ మన గాలేరి నగిరి ప్రాజెక్ట్ నుంచి మాంబేడు పైన కృష్ణాపురం ప్రాజెక్టుకి నీళ్లు వసతి కల్పించాలా. ఈ నగిరి గాలేరి నగిరి పూర్తి చేస్తూ అక్కడ నుంచి మాకు మాంబేడు పైన ఎదురుగుప్ప పైన వస్తే కృష్ణాపురం ప్రాజెక్టుకి నీళ్లు వదిలినామంటే అక్కడ నుంచి ప్రతి ఒక్క మండలం పూర్తిగా వస్తుంది. కార్వేట్ నగర్ అన్నిటికి కూడా నీళ్లు వస్తే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మన పూతలపట్టులో లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అందరి నీవా కింద కాలువలు పూర్తి చేయగలిగితే అక్కడ అందరి నీవా కింద మనం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పూతలపట్టు కానీ పెట్టినామంటే 6 మండలాలకి నీళ్లు సస్యశ్యామలు అవుతుంది. ఇవి చేస్తూ మా నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంది. మరి ఎదురుగుప్ప అయితే ఏమీ లేదు. అక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఒక పాలిటెక్నిక్ కాలేజీ పెట్టి ఈ ఎస్సీజెడ్ అనేది కూడా ఎక్కడైనా ల్యాండ్ ఉపయోగపడితే దాన్ని కూడా చేయగలిగితే ఇవి కానీ చేయగలిగితే నా ప్రజలకి నేను రుణం తీర్చుకుంటాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రుణం తీర్చుకుంటాను అనేది నా యొక్క దృఢ సంకల్పము. ఇది చేయకుండా పోతే మనం ఏమి నేను మళ్ళీ ప్రజల దగ్గరికి ఓటుకు పోవాలంటే కూడా నా మనసు రాదు. ఇది ఖచ్చితంగా చేయాలా. సో 5 ఏళ్ళలో ఈ పని చేస్తాను. ఈ పని చేసేదానికి నాకు శక్తి వంచన లేకుండా పోరాడతాను. ఎందుకంటే గవర్నమెంట్ మన చేతిలో ఉంది. ఆయన నీళ్లు ఇప్పించే కార్యక్రమాలు తీవ్రంగా తీసుకుంటున్నాడు. నేను అడిగేది అది ఒక రిజర్వ్ అది వచ్చి రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ. ఎప్పుడైతే సత్యవాడ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అంతా ఎవ్వరు చేయని పని చేశాను. సత్యవాడ నియోజకవర్గంలో 350 ఎకరాల మామిడి తోటని తమిళనాడు వాళ్ళు అనుభవిస్తుంటే దాన్ని తీసి పేదవాళ్ళకంతా పంచిన కల్కి భగవాన్ అనే అతన్ని కూడా 200 ఎకరాలు లాగినాను నేను. అందువల్ల అక్కడ మీరు 2009 ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఒక కారణం అదే అనుకుంటా. కల్కి భగవాన్ గారి భూములు స్వాధీనం చేసుకుని ఎస్సీలకు పంచడం కూడా ఒక కారణం. అది అది ఒక కారణమైనా కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఒక ప్రతి బ్యాంక్కి ఒక ఏటీఎం కార్డులు మాదిరిగా ఇష్యూ చేశాడు. విజయనగరం బోర్ని నా నియోజకవర్గంలో 25,000 మంది పంచారు. దట్ అక్కడ బీసీలో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అనేది చంద్రబాబు అనే దానికి కానీ ఎన్టీ రామారావు పైన ప్రేమ బీసీలు ఎక్కువగా అక్కడే ఉండేది. బీసీలకంత మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తాడని ఒక అన్ని పార్టీలు ఓటైంది కాబట్టి వచ్చేస్తారని ఒక నమ్మకం ఏర్పడింది. దాని తగినట్టు అన్ని రకాలైన మీకు తెలుసు నా క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ తెలుసు. అది కొంత ఇబ్బంది పడింది. అంత పని చేసి ఎందుకు ఓడిపోయినానో నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే మనం ఇంత పని చేసి మన దగ్గర ఏం లోపం ఉందని ఓడినాం అనేది నాకు అర్థం కాదు. ఆ ఎస్సీజెడ్ కూడా సీనరాజు అని అతను వచ్చి ఎన్టీ రామారావు చంద్రబాబుకి అడ్వైజర్ అతను సీనరాజు అతనిది అది. దాంట్లో రవిచెన్నారెడ్డి అని అతనికి 15%. ఆ రవిచెన్నారెడ్డి కూడా ప్రతి ఒక్కరికి భూములకి కాంపెన్సేషన్ కానీ అన్ని బాగా చేస్తూ వచ్చాడు. నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఇంత చేసి రోడ్డు వ్యవహారాలు కానీ ప్రాజెక్టులు కానీ మహిళలకు లోన్లు ఇచ్చే దాంట్లో కానీ నేను ఒక్కొక్క ఇంటికి 7 పర్యాలు తిరిగినానండి.
నేను ఇల్లు వాకిలు వదిలేస్తున్నాను, బిడ్డలు బిడ్డలను చూడలేదు, ఇల్లు చూడలేదు, ఇట్టు తిరిగి నేను ఎందుకు ఓడిపోయినానో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అయితే ఒక మంచి పేరు మాత్రం తెచ్చుకున్నాను. ఎవరైనా ఈరోజు కూడా సత్యవాడ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయి అడిగినా నన్ను గురించి చెడ్డగా మాట్లాడరు, మంచి చేసిపోయినాడని మాత్రం ఆ పేరు తెచ్చుకున్నాను, గర్వంగా చెప్పగలుగుతాను. సో మీరు నిర్వహిస్తుండే రెండు శాఖలు, ఒకటి ఎక్సైజు, ఒకటి కమర్షియల్ ట్యాక్స్, రెండిట్లో పరిస్థితి ఎట్లుంటుందనేది, అవినీతి ఏ స్థాయిలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రెండు శాఖల్లో అవినీతిని కట్టడి చేయడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకోపోతున్నారు, అంటే మంత్రిగా మీరు సర్ప్రైజ్ విజిట్ పోవడము, అధికారుల మీద ఈ రకంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాను? ఇది మీరు చూస్తారు కదా, ఇది ఫస్ట్ అంటే మా ఎప్పుడు చూసినా ఆఫీసులు అవినీతిలు అవినీతిలు అంటే నేను అది సిస్టమ్ నేను ఒప్పుకోను. కానీ వాళ్ళు కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో వాళ్ళ అవినీతిని పోగొట్టుకుంటారు. అంటే పైన బాగుంటే కింద బాగుంటుంది. ఎస్, కింద నుంచి అవినీతి లేకుండా చూసే కార్యక్రమాలు మనం తీసుకుంటాము. ముఖ్యమంత్రి అవినీతి ఉండకూడదు, అవినీతి పరిపాలన రాకూడదు, నీతి పరిపాలన రావాలనే తపన పడినప్పుడు మా ఆఫీసర్లు దానికి త్యాగం చేయాలా? అందరూ త్యాగం చేస్తేనే దానికి అవినీతి అంటే మనకు దేన్ని అవినీతి అంటాం, దేన్ని నీతి అంటామని మిమ్మల్ని చెప్పమంటే మీరు నా పైన పడతారు. అవినీతి పోవాలంటే చాలా తీవ్రంగా కృషి చేయాలి. క్యాన్సర్ ఇవి, అవినీతి అనేది కూడా క్యాన్సరే. అది అంత ఈజీగా తొలగిపోయేది కాదు. కానీ ఒక పరిపాలించే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. అవినీతి లేని పరిపాలన, నీతి పరిపాలన చేయాలా, అవినీతి అనేది ఉండకూడదని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. వారితో అందరూ సహకరించాలి. ఏ విధంగా పోతుందో మీరే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మనం చేయగలిగిన సదుపాయాలు, మీరు చెప్పినట్టు ఎక్కడైనా పోయి ఇన్స్పెక్షన్ చేసి తొందరగా మనం పరిపించేదానికన్నా మనం గత ప్రభుత్వంలో ఈ ఎవరెవరు రిటైర్డ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జ్లో పెట్టి, అంటే రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఆయా డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు వాళ్ళని చేయించి వాళ్ళ ద్వారా అవినీతి పనులు చేయించాడు. రిటైర్డ్ అయిన వాళ్ళని, తన సామాజిక వర్గంలో ఎవరైతే రిటైర్డ్ అయిపోంటారో వాళ్ళందరినీ కూడా సబ్జెక్ట్ ఏంటి, ఎక్సైజ్లో ఉండరు, కమర్షియల్ ట్యాక్స్లో ఉండరు, అట్టటి వాళ్ళని కూడా వేరేసేస్తాము, అట్టటి వాళ్ళని పంపించేస్తాము. వాళ్ళ ద్వారా అవినీతికి కూడా పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు అవినీతి ఎట్లా స్టార్ట్ అయిందంటే అక్కడుండే ఎమ్మెల్యేలు, అక్కడుండే మంత్రులు వాళ్ళని పిప్పి చేసేస్తారు. ఈ పని చేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినారు. దానివల్ల కూడా కొంత వాళ్ళు బాధ తట్టుకోలేకుండా వాళ్ళు భయపడి కూడా కొంత అవినీతికి పాల్పడి ఉండొచ్చు. ఎందువల్ల ప్రజానాయకుల యొక్క ఫోర్స్ వల్ల ఈ తూరి మాకు ఆ బాధ లేదు. మా నాయకులు ఎవరు కూడా ఆ విధంగా చేసే కార్యక్రమాలు చేయరు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చేస్తాము. నీతి వచ్చిన పరిపాలన తీసుకుని వచ్చేదానికి నేను గట్టిగా కృషి చేస్తాను. సో చివరిగా ఒక ప్రశ్న సార్, స్పీకర్ ఎన్నిక సందర్భంగా మీ జిల్లావాసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీద ఒక కామెంట్ చేశారు, అసలు అధికార పార్టీ అసలు నాకు సమాచారం కూడా ఇవ్వలేదని. ఆయన వ్యవహరించిన తీరు కరెక్ట్ అంటారా మీరు? ఓ, ఆయన గురించి మీకు చెప్పాలంటే, ఎందుకంటే ఓడిపోయి బాధపడుతున్నాడు, తట్టుకోలేని ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఆయన చరిత్రే ఒక వెన్నుపోటుదారుడు, ఒక అవినీతిని ప్రోత్సహించిన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి చెప్పలేదు చెప్పలేదు అనేది ప్రజలకు ఒప్పించేదని చెప్పాడు. మీకు ప్రోగ్రామ్ స్పీకర్ గారు చెప్పారు కదా, నేను చెప్పినాను రమ్మని అని చెప్పినాను అన్నారు కదా. ఇంకా ఆయన ఏంది ఇన్వైట్ చేసేది? పోనీ ఆయన ఇన్వైట్ చేయలేదంటే ఆయన కింద ఉండే వాళ్ళని ఎందుకు పంపించాడు పొమ్మని? అది మాత్రం ఎందుకు చేయగలిగినాడు ఆయన? ఆయన మంచి మనసుండి నిజంగా ప్రజాస్వామ్యాన్ని విలువిచ్చేవాడైతే ఊందాక ఆయనే పిలవలేదని కదా అని అంటాడు. ఎస్, పిలవలేదు, నేను ఊందాక వచ్చినని తీసి వచ్చి ఆయన మర్యాదను కాపాడుకోవచ్చు కదా. దాన్ని వదిలేసి నన్ను పిలవలేదు ఇదేమైనా బొట్టు పెట్టేదని పెండ్లా? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పెండ్లు పెట్టుకుని ఆయనకి ఏమైనా బొట్టు పెట్టి పిలవాలనా, లేదా ఆకు ఒక్క పెట్టి పిలనా? ఇది వచ్చి ఎమ్మెల్యేలు అందరు కలుసుకొని ఏకగ్రీవం అంటే, ఏకగ్రీవం అంటేనే ఎవరిని అబ్జెక్షన్ పెట్టలేదు కదా. మీరు మాకు పోటీ పెట్టొద్దని ఎవరిని పోయి అడుక్కోలేదు కదా. ఆ రోజు 67 మంది ఉన్నారు కాబట్టి 67 మందిలో పోటీ పెడితే ఏమవుతుందని ఒక భయభ్రాంతి అయిపోయి ఆయన అందరిని పోయి అడుక్కోగలిగినాడు. ఈరోజు యునానిమస్ అయినప్పుడు ఆయన ఏం పిలవాలన్నా నాకు అర్థం కల, నాకు అది నిన్నటి నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఆ రోజు హౌస్లో మీరు కూడా ఉన్నారు కదా, స్పీకర్ ఏమో మేము పిలిచామన్నారు, పిలవలేదు అంటున్నారు. ఆయన పిలిచినాడని ఓపెన్గా చెప్పేటప్పుడు కూడా నన్ను ఒక తూరు పిలిచుంటే బాగుండు, నన్ను ఒక తూరు పిలిచుంటే బాగుండు అంటే మాత్రం అతనికి ఏమంటే, పబ్లిక్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని
పిలవకుండా అవమానం చేసినాడు అనే ఫీలింగ్ రావాలని ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయినాక దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెప్పని ఒక మంచి మాట చెప్పాడు, అయ్యా ప్రజాస్వామ్య విలువలను కాపాడు, నీకు నైతిక విలువలు పూర్తిగా పోగొట్టుకున్నావు, ఒక పార్టీలో గెలిచినాడు ఇంకొక పార్టీకి అమ్ముడు పోయేటట్టు చేసావు, 23 మందిని నువ్వు తీసుకుని వచ్చుకున్నావు, అట్టాటి పరిపాలన ఇక్కడ లేకుండా ఒకవేళ ఎవరైనా ఒకరు వస్తే కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నేను ఆర్డర్ ఇస్తున్నాను, నిన్ను ప్రతిపక్ష నాయకుడు హోదా పెట్టాలని ఆలోచించినాను, కానీ నీ మాదిరిగా నాకు ఆ వక్ర బుద్ధి ఉండుంటే, ఆ క్రిమినల్ బుద్ధి కానీ ఉండుంటే మీ వాళ్ళు రెడీగా ఉండరు, నేను నీ మాదిరిగా పదవులు ఇస్తానని చెప్పేసి ఉంటే 20 మంది నా దగ్గరికి వచ్చేసి ఉంటావు, నీకు అసలు ప్రతిపక్ష హోదానే ఉండదు, నువ్వు ఇంట్లో పండుకొని ఉంటావని చెప్పాడు. దానికైనా ఆయన కృతజ్ఞత చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి? అది కూడా కృతజ్ఞత చెప్పపోతే మనం ఏం చేసేది? ఇప్పుడు భయపడిపోయి వాళ్ళపైన ఎవరెవరు పోతారో ఏమో, మా ముఖ్యమంత్రి గారు అన్యాయమైన పనులు చేయడు, వాళ్ళు పిలిచి చేర్చుకునే ఆలోచన ఉండదు, ఒకవేళ 20 మంది వస్తే కూడా 20 మందిని రిజైన్ చేయమని చెప్తాడు, కానీ రిజైన్ ఎందుకంటే శిల్పా చక్రపాణి రెడ్డి అప్పుడు వాళ్ళన్న శిల్పామోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎమ్మెల్సీ దీనికి 15 రోజులు 20 రోజులు కూడా లేదు, ఆయన త్యాగం చేసి రిజైన్ చేసినాడు. ఈయన ఒకటే అన్నాడు, మన పార్టీలో రావాలంటే నువ్వు రిజైన్ చేయనాడు, కట్టుబడి రిజైన్ చేశాడు కదా, నువ్వు ఎవరినైనా రిజైన్ చేయమని చెప్పినావా, ఎంతసేపు ఎంతమంది వస్తారు, మనకి ఎంతమంది కూడా వస్తారు, అందువల్లనే నీకు ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. అందులో మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ తుక్కుతుగ్గా చిత్తుగా ఓడిపోయినారు, ఒకే ఒక వ్యక్తి అయినాడు. ఒక మంత్రి ఆ రోజు డైలాగ్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గాలితో మేము గెలవలా, మా సొంత గాలితో గెలిచారు. ఆ మంత్రులంతా 30,000 నుంచి 50,000కు ఓడిపోయినారు. జమ్మలమడికి ఎంత ఓడిపోయిందో తెలుసు కదా, పెద్ద పెద్ద మంత్రులంతా స్టేట్మెంట్లు ఇచ్చినారు, ప్రతి ఒక్కరు ఓడినారు. అదేదో అచ్చం నాయుడు ఒకడు వచ్చినట్టున్నది బయట 2,000 మెజార్టీ. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే పార్టీ వదిలేసి పోయినారో ఆ మంత్రులంతా ఓడిపోయినారు కదా, ఒక్క మంత్రి కూడా గెలవలేదు కదా, నా వల్లనే మాది గాలి అంటే జగన్మోహన్ రెడ్డి గాలితో మేము గెలవలేదయ్యా, మా గాలితో గెలిచినాము, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అట్టంటున్నాడు, అది మా సొంత శక్తి అయినారు. ఇప్పుడు ఆ సొంత శక్తి ఎక్కడ పోయింది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయినారు, చంద్రబాబుని గుర్తుంచుకోమని చెప్తున్నారు. సో ప్రజల రక్తం పీల్చి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, కాబట్టే అణగారిన వర్గాల కుటుంబాలను బాగు చేయాలనే ఉద్దేశంతో దశల వారీగా మద్య నిషేధ విధించడానికి తొలి స్టెప్ వేసాం, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేశాం, అవినీతికి పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిర్ణయించామని చెప్పి నారాయణ స్వామి గారు చెప్తున్నారు. అలాగే స్పీకర్ ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదనేది నారాయణ స్వామి గారు గట్టిగా చెబుతున్న విషయం. థ్యాంక్ యూ సార్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.